మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మా బ్రతుకు దినాల్లో ఒక దినాన్ని మాకు జత చేసి ఆ దినంలో తండ్రి శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని మాకిచ్చి మీ మాటలు ధ్యానించడానికి మా జీవితాలు మార్చుకోవడానికి తండ్రి మీరు మాకిచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. తండ్రి, మీ బిడ్డలుగా మీ మాటలు ధ్యానించడానికి సిద్ధపడుతుండగా తండ్రి మీ సహాయాన్ని దయచేయండి. మరి తండ్రి, ఈరోజు మీ కుమారుడు తరుణ్కు తండ్రి తన బ్రతుకు దినాలలో తండ్రి జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి మహాభాగ్యాన్ని బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. తల్లిదండ్రులను దీవించండి. మీ కుమారుణ్ణి ఎలా పెంచాలో తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని తండ్రి వారికి ఇవ్వండి. తండ్రి, ఇక్కడ కూర్చున్నటువంటి తల్లిదండ్రులను దీవించండి. మరి గర్భఫలాలుగా భూమి మీదకు మేము ఎందుకు వస్తున్నామో తండ్రి, ఈ భూమి మీద మేము ఏం చేసి మిమ్మల్ని మహిమపరచాలో తండ్రి మేము ధ్యానించుచుండగా తండ్రి మీ సహాయాన్ని దయచేయమని చెప్పబోయే వాక్యం తండ్రి మా బ్రతుకులలో తండ్రి ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమని ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మరి ఈరోజు బాబు తరుణ్ ఉన్నారు ఇక్కడ, రాజు మరియు సువర్ణ దంపతుల యొక్క గర్భఫలం. మరి పుట్టిన దినం ఎన్నో దినం, ఎన్నో పుట్టినరోజు, మూడవ పుట్టినరోజు, పుట్టిన దినాన్ని మరి జరుపుకోవడానికి మరి దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి ఈరోజు మనందరం కూడా ఇలా కలుసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించడం అనేది చాలా గొప్ప సంగతి. ప్రేమైన వాళ్ళారా, పసిపిల్లలు వాళ్ళకి తెలియదు కనుక వాక్యాన్ని వినేటటువంటి పెద్దలు గ్రహించాల్సినటువంటి కొన్ని సంగతులు జీవగ్రంథంలో నుంచి ధ్యానిద్దాం. మనందరికీ తెలుసు, భూమి మీద ఎన్నో జీవరాశులు భూమి మీద ఉన్నాయి, ఎన్నో జీవరాశులు భూమి మీద ఉన్నాయి. ఈ జీవరాశులన్నిటిలలోని దేనికి కూడా జ్ఞానం, మేధస్సు అనేది లేదండి, మేధస్సు అనేది లేదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే సృష్టి ఆరంభం నుండి పుట్టినటువంటి జీవరాశులు ఈరోజు వరకు కూడా తమ బ్రతుకు విధానంలో ఎలాంటి మార్పు లేదు, ఎలాంటి మేధస్సు కూడా వాటికి పెరిగినట్టుగా లేదు. మీకు అర్థం కావటానికి ఒక మాట చెబుతాను. ఒక కుక్క ఉందనుకోండి అమ్మా, కుక్కను తీసుకుపోయి ఏ జంతువులు లేనటువంటి ఒక అలోన్గా ఉండే ఒక సీక్రెట్గా ఉండేటటువంటి ఒక ప్లేస్లో కనుక కుక్కను కనుక అక్కడ పడేస్తే, లేకపోతే ఎవరూ లేనటువంటి ఒక అరణ్యంలోనో ఒక అడవిలోనో కుక్కను కనుక పడేస్తే దానికి ఒకే ఒకటి తెలిసిద్దండి, అది అది సమాజంలో ఉన్నా దానికి అదే తెలుసు, అది ఒంటరిగా ఉన్నా దానికి అదే తెలుసు. ఏంటది? బౌ అని అరవటం తప్ప ఇంకా దానికి ఏం తెలియదు. కరెక్ట్ అంటారా కాదంటారా? ఒకవేళ అప్పుడే పుట్టినటువంటి బిడ్డను, అప్పుడే పుట్టినటువంటి మన మధ్యలో పుట్టినటువంటి ఈ బిడ్డను కనుక తీసుకుపోయి అసలు మనుషులు ఎవ్వరూ లేనటువంటి ఒక ఐసోలేటెడ్ ప్లేస్ ఎక్కడైనా సరే ఒక ద్వీపంలో కనుక పడేస్తే వాడు ఎదిగి పెద్దవాడవుతాడు కానీ వాడికి మాటలు రావు, వస్తాయంటారా? రావు. సమాజంలోని ఉన్నప్పుడు తల్లిదండ్రులు మాట్లాడిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు పుట్టిన నాటి నుండి మనం నేర్పుతూ ఉన్నాం. నేర్పుతూ ఉన్నప్పుడు నేర్చుకునే జ్ఞానం ఆ బిడ్డలోనికి వస్తూ ఉంది, ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది. ప్రేమైన వర్ల కనుకనే మనిషి సమాజంలో చూసి నేర్చుకుంటున్నాడు, విని నేర్చుకుంటున్నాడు, కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సంఘటనలను గ్రహిస్తూ నేర్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికున్నాయి? కేవలం మనిషికి మాత్రమే ఉన్నాయి. ప్రేమైన వర్లారు, అసలు మనిషి భూమి మీదకు ఎందుకు వస్తున్నాడు? మనిషి ఎక్కడి నుండి వస్తున్నాడు? ఈ భూమి మీద ఏం చెయ్యాలి, ఎందుకు వస్తున్నాడు? ఇది అర్థం కాకపోతే ఇదిగో ఎంత మానవ మేధస్సు కలిగినటువంటి ఈ జీవితం పరమార్థం వృధా అయిపోతుంది. ప్రేమైన వర్లారు, కనుక అలాంటి గొప్ప రహస్యాలు ఈ జీవగ్రంథంలో ఉన్నాయి. ఇదిగో ఈరోజు ఈ కుమారుడు పుట్టినరోజున తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మన బాధ్యత ఏంటి, అసలు భూమి మీద మనం ఎలా బ్రతకాలి, మనకిచ్చినటువంటి పిల్లలను ఎలా పెంచాలి అనేది కొన్ని సంగతులు మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఒక వచనం చదువుకుందామండి. యోహాను సువార్తలోని ఒక మంచి మాట రాయబడింది. యోహాను సువార్త
మొదటి అధ్యాయము యోహాను సువార్త మొదటి అధ్యాయము 6వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది ప్రియమైన 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను అనే మాట రాయబడిందండి. ఈ మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించేసింది. ఎక్కడి నుండి వచ్చాడంటే ఆ మనిషి దేవుని యొద్ద నుండి వచ్చాడా. మనమేమనుకుంటున్నాం, మనం మా అమ్మ గర్భంలో నుంచి, మన అమ్మ గర్భాలలో నుండి మనం వచ్చాము అని అనుకుంటున్నాం కదండి. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యం కొలిసేటటువంటి మాట రాయబడింది. ఏమంటున్నారు, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను అని అన్నాడు. మరి ఈ మనుష్యుడు ఆకాశంలో నుండి అలా జారిపడ్డా? అమ్మా, అతని పేరు కూడా ఉందంటండి. అతను ఎవరు? అతని పేరు యోహాను. వెరీ గుడ్. ఇతనికి మరొక పేరు కూడా ఉంది. ఇతనికి ఏం పేరు? యోహాను. ఇతనికి ముందు ఇంకొక పేరు కూడా ఉంది. ఏం పేరు? బాప్తిస్మమిచ్చు యోహాను. వెరీ గుడ్. బాప్తిస్మమిచ్చు యోహాను. బాప్తిస్మమిచ్చు యోహానుకు అమ్మా నాన్న ఉన్నారా లేరా? వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? అమ్మా ఏం పేరు? వాళ్ళ అమ్మ పేరు? తండ్రి పేరు జకరియా, తల్లి పేరు ఎలిజబెత్. వెరీ గుడ్. వీళ్ళకి కూడా అమ్మా నాన్న ఉన్నారు. వాళ్ళ గర్భఫలముగా వచ్చినటువంటి ఈ బిడ్డ గురించి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి మనుష్యుడు ఇతడు. అంటే భూమి మీద మనుషులందరూ ఎలా వస్తున్నారు? ఇతను ఒక్కడ ఆకాశంలో నుంచి రాలేదు. ఇతనికి కూడా ఒక గర్భం అనేది, ఒక గర్భంలో నుండి వచ్చేసాడు. అదే ఎలిజబెత్ గర్భంలో నుండి వచ్చాడు. ఎలిజబెత్ యొక్క గర్భంలోనికి రావడానికి మునుపు ఎక్కడున్నాడు అని అంటే వాళ్ళ నాన్న గర్భంలో ఉన్నారు. మనందరికీ తెలిసినటువంటి మాటలు ఇవి. మరి వీళ్ళందరూ భూమి మీద ఉన్నటువంటి మనమందరము, నేను ఎక్కడున్నాను, ఈ భూమి మీద అడుగు పెట్టడానికి ముందు నేను ఎక్కడున్నాను అని అంటే నేను మా అమ్మ గర్భంలో ఉన్నాను. మీరు అందరూ కూడా ఎక్కడున్నారు? మీ అమ్మ గర్భంలో ఉన్నారు. ఎక్కడ ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? అమ్మ ఎన్ని రోజులు ఉన్నారు? ఒక 10 సంవత్సరాలు ఉన్నారా? 9 నెలలు ఉన్నారు. అమ్మా 9 నెలలు ఉన్నారు. 9 నెలలు ఉన్నారు. అంతకంటే ముందు ఎక్కడున్నారు? తండ్రి గర్భాలలో ఉన్నారు. అంతకంటే ముందు ఎక్కడున్నారు? తాత గర్భంలో ఉన్నాం. అలా వెనక కనుక వెళితే ఒక జంట కనపడుతుందండి మనకి. వాళ్ళే ఎవరు? ఆదాము, అవ్వలు. ఆదాము అవ్వలలో నుంచి అవ్వ కూడా ఎక్కడి నుండి వచ్చింది అని అంటే అవ్వను కూడా ఎక్కడి నుండి తీశాడు దేవుడు? ప్రక్కటెముక నుండి అని అన్నారండి. ప్రక్కటెముక నుండి అని అన్నాడు. అంటే అందరికీ ప్రారంభం ఒక్కడు. ఆ ఒక్కడే ఎవరు? మన తండ్రి అయినటువంటి, ఆది తండ్రి అయినటువంటి ఆదాము. ఈ ఆదాము నుండి ప్రపంచ మానవాళి గురించి మరొక మంచి మాట రాయబడింది చూడండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము. అపోస్తుల కార్యములో 17వ అధ్యాయము 26వ వచనం చూద్దాం ప్రియమైన వారు. 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను అనే మాట ఉందండి. ప్రతి జాతి మనుషులను ఆయన సృష్టించాడంట. ఎవరు సృష్టించారమ్మా? దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను ఆయనే సృష్టించారు. ఈ ప్రతి జాతి మనుషులలోని ఆ దేవుణ్ణి తెలుసుకున్నవారు ఉన్నారు, ఆ దేవుణ్ణి తెలుసుకొనని వారు కూడా ఉన్నారు. తెలుసుకున్నా తెలుసుకొనకపోయినా వీళ్ళందరి ప్రారంభం ఇచ్చింది ఎవరు? వీళ్ళందరి వెనక ఎవరున్నారు అని అంటే ఆ దేవుడే ఉన్నాడు. ఆ దేవుడు అంటున్నారు, ఆయన అంటున్నారు, ప్రతి జాతి మనుషులను ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. ఎందుకు సృష్టించారు అని అంటే ఇదిగో, కర్నూలు ప్రాంతంలో గనక కరువు వస్తే బెంగళూరుకి వలస వచ్చి ఇక్కడ సంపాదించుకోవాలి, ఇక్కడ భోజనాలు, ఇక్కడ సంపాదించుకోవాలి, ఇక్కడ డబ్బు, ఇక్కడ కొన్ని రోజులు జీవనం గడపాలి. ఒకవేళ గనక అక్కడ వర్షాలు పడితే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి. మళ్ళీ అక్కడ గనక వర్షాలు ఆగిపోతే ఇక్కడికి రావాలి. మరలా ఇక్కడ గనక ఇబ్బందులు అయిపోతే అక్కడికి వెళ్ళిపోవాలి. ఈలోగా వయసు అయిపోతే చచ్చిపోవాలి, సమాశ్మానంలోకి వెళ్ళిపోవాలి. ఇందుకోసమా సృష్టించింది? ఏమండి, ఉదయం లేవాలి, ఓకేనా, పొద్దున చకచక పనులు చేసుకోవాలి, మంచికి చక్కగా వండుకోవాలి, మధ్యాహ్నానికి బాక్స్ కట్టుకోవాలి, పనిలోకి వెళ్ళాలి, సాయంత్రానికి తెచ్చుకోవాలి, సాయంత్రం తినాలి, లేకపోతే నెలంతా కష్టపడాలి, జీతం తెచ్చుకోవాలి, జీతంతోని చక్కగా మిగిలిన రోజులన్నీ చక్కగా తినాలి, ఈ యవ్వనం అంతా కూడా ఇలా ఉడికిపోవాలి, ఏదో మన జీవితం అంతా కూడా ఇలా గడిచిపోవాలని అనుకుంటున్నారండి.
ఏదో ఈ లోకానికి వచ్చి ఏదో సాధిద్దాం, ఏదో సాధిద్దాము, ఏదో ఇక్కడికి వచ్చేసేసి ఒక గుర్తింపు పొందుదాము, నలుగురిలో గొప్ప తెచ్చుకుందాము, నాకు ఒక పేరు తెచ్చుకుందాము అనుకున్నటువంటి ప్రపంచ మానవాళిని సృష్టించిన దేవుడు తాను ఎందుకు సృష్టించాడో చెబుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమంటున్నాడు? ఆయన సృజించి ఎందుకు సృజించారు? వారు ఒకవేళ 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 తన్ను వెతుకు నిమిత్తము అనే మాట ఉంది చూడండి. వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము. ఏమండి, అసలు ఇదొక్కటే చేయట్లేదండి. ఎందుకు ఇచ్చారంటమ్మా? ఆయన్ని వెతుకుతారేమో, ఆయన వెతుకుతారేమో, ఆయన కనుగొంటారేమో. దేవుణ్ణి వెతికి కనుక్కోవాలండి. దేవుణ్ణి కాకుండా అన్నిటినీ వెతికి కనుక్కుంటున్నారండి. ఒక అమ్మాయి కనుక ఎక్కడన్నా పెళ్ళిడికి వచ్చిందనుకోండి, పెళ్లి చేయాలంటే ఎంతమంది పోతున్నారు? వెతికి కనుక్కొని ఎంక్వైరీ చేసి మా అమ్మాయికి మా అబ్బాయికి సూట్ అయిద్దా సూట్ కాదా. ఇగో పలానా చోట ఉద్యోగం కనుక ఓపెనింగ్ పడింది అని అంటే పేపర్లు చూసి వెతికి అక్కడికి వెళ్ళి ఆ ఉద్యోగం వచ్చిందాకా. అడవులలో ఎక్కడుందో ఏమో వెతుకుతూ ఉన్నారు, భూగర్భంలో ఎక్కడుందో ఏమో వెతుకుతున్నారు, ఏమేమో వెతుకుతున్నారు. కానీ అసలు ఈ సృష్టికర్తను వెతకాలన్నటువంటి ఆలోచన ప్రపంచ మానవాళికి లేదు ప్రేమైన వాళ్ళారా. ఇదిగో పరలోకంలో నుండి వచ్చినటువంటి ఆ మనుషులు ఒకని నుండి భూమి మీదకు వస్తూ ఉన్నారు. అలా రావడానికి కారణం ఏంటి అని దేవుడు అంటున్నారు అని అంటే కారణం అదిగో అందరూ కూడా ఆయనను వెతకాలి. వెతకటం కోసం ఒక నిర్ణయ కాలము ఉందంటమ్మా. ఇంకా ఆ కాలంలోనే నువ్వు నేను ఉన్నాము. ఇంకా కూడా నా ఆయుష్, దాన్నే మనం ఏమంటాము? ఆయుష్ అని అంటాము. నీకు భూమి మీద అడుగు పెట్టడానికి ఒక కాలం ఉంది. భూమి మీద అడుగు పెట్టడానికి ఒక కాలం ఉంది. భూమి మీద నుండి అడుగు తీసివేయడానికి కూడా ఒక కాలం ఉంది ప్రేమైన దేవుని పిల్లలు. అంటే నేను ఇక్కడికి వచ్చేసానండి, ఎంతసేపు ఉంటాను? ఎంతసేపు ఉంటా చెప్పండి. కొద్దిసేపు ఉంటాను, కొద్దిసేపటి తర్వాత వెళ్ళిపోతాను. అలానే మనకి కూడా భూమి మీద అడుగు పెట్టడానికి ఒక కాలం ఉంది, భూమి నుండి వెళ్ళిపోవడానికి కూడా ఒక కాలం ఉంది. ఈ కాలంలోగానే అసలు మనం ఎందుకు వచ్చామో, ఎందుకు ఇక్కడ భూమి మీదకు తిరుగుతున్నామో, మనను సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరు, అసలు ఆయన కోసం ఏం చెయ్యాలో ఇది తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ఆ ప్రపంచ మానవాళిని సృష్టించినటువంటి దేవాది దేవుడు సృష్టికర్త చెబుతున్నటువంటి మాటలు ప్రతి జాతి మనుషులు కూడా ఎక్కడి నుండి వచ్చేసారంట? ఎక్కడి నుండి వచ్చేసారు? ఒకని నుండి అని అన్నారండి. ఆ ఒకని నుండి వచ్చిన తర్వాత దేవుడే నిజంగా వీళ్ళందరినీ సృష్టిస్తున్నారా? దేవుడే వీళ్ళందరికీ కూడా ఆయనే గిఫ్ట్గా బిడ్డలని ప్రసాదిస్తున్నాడు అని అంటే కీర్తనల గ్రంథం 100వ కీర్తన, కీర్తనల గ్రంథం 100వ కీర్తన 3వ వచనంలోనే ఒక అద్భుతమైన మాట రాయబడింది ప్రేమైన వారలరా. 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి ఆయనే అనే మాట ఉందండి. చూడండి, ఆయనే మనలను పుట్టించెను. మరలా చదవండి, ఎంత బాగుందండి ఆ మాట, ఎంత బాగుంది. ఆయనే మనలను పుట్టించెను అని అంటే అర్థం ఏంటో తెలుసా? మీ అమ్మ నిన్ను పుట్టించలేదు, మీ నాన్న నిన్ను పుట్టించలేదు, మీ తాత నిన్ను పుట్టించలేదు, మీ డాక్టర్ మిమ్మల్ని పుట్టించలేదు. ఎవరు పుట్టించారంట మనల్ని? అమ్మా ఎవరు పుట్టించారంట? మీకు ఒక మాట చెబుతానండి, దేవుని చేతిలోనే జననం ఉంది అని చెప్పడానికి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా మా అమ్మని నేను సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నానా? మీరు చేసుకున్నారా? అమ్మా మీరు చేసుకున్నారా? మీరు చేసుకోవాలి. మీ నాన్న మీరు సెలెక్ట్ చేసుకున్నారా? మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకొక పాయింట్ ఏంటి చెప్పనా, మా అమ్మ నన్ను సెలెక్ట్ చేసుకోవాలి. నేను మా అమ్మను సెలెక్ట్ చేసుకోలేదు, మా అమ్మ కూడా నన్ను సెలెక్ట్ చేసుకోలేదు. అలా సెలెక్ట్ చేసుకునేటటువంటి ఒకే ఒక్కడు ఈ ప్రపంచంలో అడుగుపెట్టినటువంటి ఒకే ఒక్క మహానుభావుడు యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తు వాళ్ళ అమ్మను సెలెక్ట్ చేసుకున్నాడు. ఇదిగో ఈ మరియమ్మ కన్యగా ఉన్నటువంటి ఈమ గర్భంలోనికి నేను వెళతాను అని ఆయన డిసైడ్ చేసుకున్నాడు. ఆయనకు తప్ప భూమి మీద ఏ ఒక్కరికి తల్లిదండ్రులను సెలెక్ట్ చేసుకునేటటువంటి ఆప్షన్ లేనేలేదు ప్రేమైన దేవుని పిల్లలారా. అంటే మానవ జననాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. అదే మాట ఇక్కడ ఎంత ఖచ్చితంగా చెబుతున్నారండి, ఆయనే మనలను పుట్టించను అని మన బైబిల్లోనే ఒక నెంబర్ రాసిందండి. చూడండి అక్కడ పుట్టించను అన్న దగ్గర ఏమన్నా నెంబర్ ఉందా? ఏముంది? నెంబర్ 1 రాసింది. దాని అర్థం కింద రాసింది చూడండి,
మనలను మనమే సృజించుకొనలేదు, మనల్ని మనము సృజించుకొనలేదు, మన తల్లిదండ్రులు మనల్ని సృజించలేదు, మనల్ని మనము సృజించుకోలేదు. మనల్ని సృజించినటువంటిది ఎవరు? ఆయనే సృజించాడు, ఆయనే సృజించారు అనే మాట ఉంది ప్రియమైన వారు. మరి ఆయన ఎవరికిస్తాడు అని జాగ్రత్తగా గమనిస్తే, ఇంతకుముందు తమ్ముడు వాక్యపట్నంలో చదివించిన రీతిగా 127వ కీర్తన మొదటి వచనం నుంచి చకచక చదువుదామండి. మొదటి వచనం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే అని అన్నారండి. ఎవరు కట్టాలంటామా ఇల్లు? యెహోవా ఇల్లు కట్టిస్తాడా? మనోళ్ళు చాలామంది ఏమనుకున్నారో తెలుసా? ఇల్లు ఓపెనింగ్ రోజు చదివారు ఈ మాటలు. యెహోవా అంటే తెలియని వాళ్ళు ఎన్నంత అసలు కట్టిస్తున్నారు? ఆ ఇంటి గురించి చెప్పటల్లా ఇక్కడ. ఏ ఇంటి గురించి చెబుతున్నాడు? దేవుడు నివాసం చేసే, దేవుడు కట్టుకున్న, నడినెత్తి నుంచి అరికాలు వరకు ఉన్నటువంటి దేవుని ఆలయమైనటువంటి ఈ ఇంటిని గురించి చెబుతున్నాడు. దీన్ని కట్టేది ఎవరంట? దేవుడు కట్టించాలి. దేవుడు కట్టించకపోతే దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల, పట్టణం అంటే ప్రజల గుంపు, ఏదో సిటీలు రోడ్లు ఇవి కాదు, ఆ పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే అని ఇక్కడ ఒక మంచి మాట రాస్తున్నారండి. ఏమంటున్నారు? ఎవరంటామా నిద్రించేది? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. దేవుడు, ఏ దేవుడైతే మనలను పుట్టించాడో, ఏ దేవుడైతే మనలను సృజించి మనకు ఒక ఆయుష్ను, మనకు ఒక పొలిమేరను నిర్ణయించాడో, ఆ దేవుడు ఎవరంట? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. నెక్స్ట్, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని ఉందంటే, గర్భఫలము ఎవరిచ్చు బహుమానము? ఇది చాలాసార్లు మీరు చదివారు, మీకు తెలిసినటువంటి మాట. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. ఎవరికిస్తాడు ఆ గర్భఫలము? తన ప్రియులు అనే మాట ఉందండి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన ఇచ్చుచున్నాడు. తన ప్రియులు అని అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి జాతి మనుషులు, ప్రతి ఒక్కరూ, అందరూ కూడా దేవుని బిడ్డలే, దేవునికి ప్రియులే. దేవునికి దగ్గర అవుతారో దూరం అవుతారో వాళ్ళ కర్మ. కానీ అందరూ కూడా ఎవరు? భూమి మీద ఎవరికైనా గర్భఫలం అందింది అని అంటే దేవుణ్ణి తెలుసుకున్నటువంటి క్రైస్తవులైనా, దేవుణ్ణి తెలుసుకోనని అన్యులైనా కూడా తన ప్రియులుగానే దేవుడు నిర్ణయించుకుంటాడు. దేవుడు తన ప్రియులుగానే ఆయన కన్సిడర్ చేస్తున్నాడు. నా ప్రియులే వీళ్ళు కూడా అని అంటున్నారు, ఆయనే గర్భఫలముగా ఇస్తున్నారండి. చాలామంది దీన్ని అపార్థం చేసుకున్నారు, ప్రియమైన వారు. ఎందుకంటే తన ప్రియులు అనగానే దేవునికి లోబడే వాళ్లే తన ప్రియులు, వాళ్ళకి ఇచ్చేదే గర్భఫలము. దేవుడికి లోబడనటువంటి గర్భఫలాలుగా పుట్టిన వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు కారు అని అంటున్నారండి. మీకు ఒక సంగతి చెబుతాను, ఒక మంచి ఎగ్జాంపుల్ చెబుతాను మీకు. బైబిల్లోని ఒక సంగతి రాయబడింది. ఒకరోజు అబ్రహాము గారు, మీ అందరికీ తెలిసినటువంటి సంగతి. అబ్రహాము ఎవరు? విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు కనాను దేశానికి వచ్చారు. దేవుడు చెప్పగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచన చేయకుండా వెంటనే, అబ్రహామా నువ్వు బయలుదేరు, నేను ఒక దేశాన్ని చూపిస్తాను, ఆ దేశం ఇప్పుడు నేను చెప్పను, నువ్వు బయలుదేరిన తర్వాత నేను చూపిస్తాను, బయలుదేరాను. దేవుడు మాటకు లోబడినటువంటి గొప్పవాడండి. భర్త మాటకు లోబడి భర్తతో పాటు బయలుదేరినటువంటి గొప్ప వ్యక్తే శారా. వెరీ గుడ్. ఒకవేళ కనుక ఆ రోజు అమ్మగారు కనుక మొండికేసిందనుకోండి, హే ఆడికి పోతా కూర్చో, నాకు రాలుగుందా, నువ్వు గనక బయలుదేరినవంటే మాత్రానికి ఇక్కడ గొడవ చేస్తా, ఒకళ్ళు పోదలుచుకుంటే నువ్వు పో, నేను అసలు రాను అన్నది అనుకోండి, ఆమె రాకపోతే ఆయన బయలుదేరేవాడు కాదు, అవునా కాదంటారు. కనుక ఆ రోజు శారా భార్యగా భర్తను సపోర్ట్ చేసింది. భర్త దేవుడి పనిలో ఉంటే అతనికి సహాయంగా నిలబడినటువంటి గొప్ప స్త్రీ ఎవరు? శారా గారు. వెరీ గుడ్. వీళ్ళందరూ కూడా, వీళ్ళిద్దరూ తనతో పాటు చాలామంది అందరూ కలిసేసేసి కనాను దేశంలో అడుగుపెట్టారు. ఈ కనాను దేశంలో అడుగుపెట్టిన తర్వాత కనాను దేశంలోని ఒకనొక ప్రాంతంలోని కరువు వచ్చేసింది. అక్కడి నుంచి ఐగుప్తుకు పోయారు, ఆస్తులు సంపాదించుకొని తిరిగి వచ్చేసారు. తర్వాత అక్కడ నీళ్ల కొరత ఏర్పడిందండి. ఎక్కడమ్మా? కనాను దేశంలో. ఎవరికి నీళ్ల కొరత? అబ్రహాము గారికి. మందలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నీళ్లు తక్కువగా ఉన్నాయి.
నీళ్లు సరిపోవటం లేదు కాబట్టి ఒక ప్లేస్కి వెళ్ళారు. ఆ ప్లేస్ పేరే గెరారు. అందరు చెప్పండి, నిద్రపోవాలి, గట్టిగా చెప్పాలి. వెరీ గుడ్. గెరారు. ఈ గెరారుకు ఒక రాజు ఉన్నాడండి. ఆ రాజు పేరు అబిమెలకు. ఏం పేరు? అందరు చెప్పాలా? వెరీ గుడ్. ఏ ప్లేస్కి వచ్చారు ఇప్పుడు మనవాళ్ళు? గెరారు అనే ప్లేస్కి వచ్చేసారు. ఓకేనా? ఆ ప్లేస్ రాజు ఎవరు అమ్మ? ఆ రాజు ఎవరు? అబిమెలకు. మరలా చెప్పండి, అబిమెలకు. ఏ ప్లేస్కి వచ్చేసారు? గెరారు. రాజు పేరు అబిమెలకు. అమ్మగారు శారాయి గారు చాలా అందగత్య, చాలా చక్కంది. ఇంత అందగత్యగా ఉన్నటువంటి ఏమను చూసిన తర్వాత, అన్యుల ప్లేస్ అది, ఫిలిస్తీన్ల రాజ్యం అది. గెరారు అనేది ఫిలిస్తీన్ల దేశం అది. ఆ ఫిలిస్తీన్ల దేశంలో కనుక అడుగు పెడితే, ఒకవేళ ఏమి అందాన్ని చూసి ఒకవేళ నన్నేడ చంపుతారో అని అనుకున్నాడండి. ఎవరు? అబ్రహాము గారు అనుకున్నాడు. అబ్రహాము గారు అనుకొని అక్కడున్న వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసేసారు. హే, ఎవరు ఏమా అని అడగగానే అబ్రహాము భయపడిపోయాడు. లోపల భయపడిపోయి, ఏమా మా చెల్లెలండి అని అన్నాడు. ఎవరు? ఎవరిని అన్నాడు? భార్యని. ఏమా మా చెల్లెలండి అని అన్నాడు. చెల్లెలు అనగానే రాజుకి ఏమనిపించిందంటే, ఎంత అందంగా ఉంది వీళ్ళ చెల్లెలో. కాబట్టి వెంటనే రాజు కదా, వెంటనే రాజ్యంలోకి పిలిపించేసుకున్నాడు. రాజ్యంలోకి పిలిపించుకొని ఆమెను రాజ్యంలోనికి, తన రాజమందిరంలోనికి తీసుకొచ్చేసేసి, ఆమెకు చక్కగా కూడా మర్యాదలు చేసేసి ఆమెను అనుభవిద్దాము అని అనుకున్నాడు. ఇతను రాత్రి అలా ఉండగానే దేవుడు స్వప్నంలోకి వచ్చి ఒక మాట చెప్పాడు. ఏరబ్బాయ్, బయట ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరో తెలుసా? అతను నా ప్రవక్త. ఎవరు? అతను నా ప్రవక్త. పొరపాటును గనక అతని భార్య లోపలుంది, ఆమె జోలికి గనక నువ్వు పొరపాటున వెళ్ళావో, నీ రాజ్యం తుడుచుపెట్టుకొని పోతుంది. జాగ్రత్తగా ఉండు. ఆమెను ముట్టావా, నీ రాజ్యం పతనమైపోద్ది. జాగ్రత్త అనగానే గజగజ గజగజ వణికిపోయాడు. వణికిపోయి ఉదయం లేవగానే అందరికీ చెప్పాడు, రాత్రి నాకు ఇలా కలవ చేసింది. ఈమె చూస్తే ఏదో దేవుడికి సంబంధించినటువంటి వ్యక్తిలాగుంది, బయట ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా దేవుని మనిషిలాగా ఉన్నాడు, దేవుని ప్రవక్త అని నాకు స్వప్నమందు ఇలా దర్శనం కలిగింది, కాబట్టి పిలిపించండి అని చకచక పిలిపించేశారు. ఏమయ్యా అబ్రాహము, ఎందుకు నాకు అబద్ధం చెప్పావు? ఏ, నా రాజ్యాన్ని నాశనం చేద్దామనుకున్నావా ఏంటి? నా రాజ్యాన్ని నాశనం చేద్దామనుకున్నావా ఏంటి? ఎందుకు నువ్వు అబద్ధం చెప్పేశావు అని అంటే, ఈ దేశంలోనే అసలు దేవుడు భయం అంటే ఎవరికీ లేదు. ఒకవేళ దేవుడు భయం లేనటువంటి వీళ్ళు ఆమె అందాన్ని చూసి నన్నేడ చంపుతారేమోనని నేను ఇలా చెప్పాల్సి వచ్చింది. అయినా కూడా నేను నిజమే చెప్పాను, నేనేం అబద్ధం ఏం చెప్పలేదు. ఆమె వరుసకు నా భార్య, పైగా నా వరుసకు కూడా నాకు చెల్లెలవుతుంది అని అన్న. ఏం చెల్లెలనేట చేసుకుంటారా అండి? డౌట్ రావచ్చు మీకు. ఎలా అనంటే, అప్పటికి దేవుడు తెలియక ముందే ఇతనికి పెళ్ళయింది. గుర్తుంచుకోవాలి అమ్మా, ఎప్పుడైంది ఇతనికి పెళ్ళి? అబ్రహాం గారికి ఎప్పుడు పెళ్ళయింది? దేవుడు అంటే ఎరుగక మునుపు, దేవుడు అంటే తెలియక మునుపు, యెహోవా అతనికి ప్రత్యక్షం కాక మునుపు, కనాను దేశానికి నడిపింపక మునుపు పెళ్ళయింది. పెళ్ళైనప్పుడు ఎలా పెళ్లి చేసుకున్నారు అనంటే, తన తండ్రికి చాలామంది భార్యలు ఉన్నారు అమ్మ, తన తండ్రికి, అబ్రహాము తండ్రికి చాలామంది భార్యలు ఉన్నారు. ఆ భార్యలలోని ఒక భార్యకు పుట్టిన వాడు అబ్రహాము. ఆ భార్యలలో ఒక భార్యకు పుట్టిందే శారాయి. అంటే తండ్రి ఒక్కడే, తల్లులు వేరు వేరు. అలా అని ఇప్పుడు చేసుకోవటం కుదరదు. అసలు తండ్రికి కూడా ఒకతే భార్య ఉండాలి. కాబట్టి అలాంటి పప్పులు ఏమి మీకేం ఉడకవు. ఓకేనా? కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్లో ఇదిగో నేను నిజమే చెప్పేశాను అని అన్నాడండి. అయితే ఏదేమైనప్పటికీ కూడా బ్రహ్మ, ఓకే, నేను నీ భార్యను నా రాజ్యంలోకి తీసుకురావటం నిజంగా నేను చేసిన తప్పు, కాబట్టి నా తప్పును దయతో క్షమించు. నువ్వు దయచేసి నువ్వు యెహోవాకు ప్రార్థన చెయ్యి, నీ దేవుడికి నువ్వు ప్రార్థన చెయ్యి, ఆయన ఉగ్రత నా రాజ్యం మీద రాకమునుపే దయచేసి నువ్వు ప్రార్థన చెయ్యి అనగానే, అప్పుడు దేవుడు ఒక అద్భుతమైన సంగతి రాయించారు. చూడండి, ఆదికాండం 20వ అధ్యాయం 15వ వచనం చదువుదాము. 15వ వచనం, అప్పుడు అబిమెలకు, ఇదిగో నా దేశము నీ ఎదుటనున్నది, నీకిష్టమైన స్థలమందు కాపురం ఉండమనెను. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1,000 రూపాయలు ఇచ్చి ఉన్నాను,
ఇది నీ యొద్దనున్న వారందరికీ అందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై ఇది నీ పక్షమున నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనను. అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపగా దేవుడు అబిమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగుచేసెను, వారు పిల్లలను కనిరి అని ఒక మంచి మాట అన్నారండి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబిమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసేశాడు. పాపానికి సిద్ధపడినప్పుడు గర్భాలను మూసింది ఆయనే. పాపాన్ని ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత గర్భాలను తెరిచింది ఆయనే. ఇప్పుడు అబిమెలెకు మరియు అతని భార్య అతని దాసులు వీళ్ళందరూ ఎవరండి? అన్యులా? దేవుణ్ణి ఎరిగినవారా? చెప్పాలా? వీళ్ళు దేవుణ్ణి ఎరిగినవారా? దేవుణ్ణి ఎరగనివారా? దేవుణ్ణి ఎరుగనటువంటి వారు. దేవుణ్ణి ఎరుగనటువంటి వారి గర్భఫలాలను కూడా పిల్లలను కనిరి అనే మాట ఉంది చూడండి 18వ వచనంలో. మరలా చదవండి ఆ మాట, ఎంత బాగుందో. 17, అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపగా దేవుడు అబిమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలను కనిరి. అంతకు ముందు దేవుడు వాళ్ళ గర్భాలను మూసేశాడు, ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత గర్భాలను తెరిచాడు. ప్రియమైన దేవుని అంటే అన్యులకు కూడా గర్భఫలాలను ఇచ్చేది ఎవరు? దేవుడే. ఇలాంటి సంగతులు చాలా ఉన్నాయండి. కనుక గర్భఫలాలు దేవుడిచ్చు బహుమానము. తన ప్రియులు అనగా భూమి మీద ఉన్నటువంటి దంపతులందరూ ఇప్పుడు భూమి మీద దేవుణ్ణి దేవుడికి ఇష్టమైన వారిగా బ్రతుకుతున్నారా బ్రతకటం లేదనేది వాళ్ళను ప్రక్కన పెడితే ఒక కాలం అనేది వచ్చేసింది. ఆ కాలాన ప్రతి ఒక్కడిని కూడా ఎందుకు దేవుణ్ణి విస్మరించారో, ఎందుకు గర్భఫలాన్ని పొందిన తరువాత ఎందుకు ఆ గర్భఫలాలను పట్టించుకోకుండా దేవునికి ఇష్టంగా పెంచలేదో దేవుడు అడిగే కాలం వచ్చింది. ఆ రోజు అడుగుతాడు ప్రేమైన వారు. కనుక గర్భఫలాలు అందరూ ఎవరు? అందరూ కూడా దేవుడిచ్చే బహుమానమే. ఇప్పుడు ఒక ప్రశ్న అండి, ఈ గర్భఫలాలు పొందేవారు ఉన్నారు, గర్భఫలాలు పొందని వారు ఉన్నారు. ఏమండి? గర్భఫలాలు పొందేవారు ఉన్నారు, గర్భఫలాలు పొందని వారు ఉన్నారు. వాళ్ళని మనం ఏమంటామంటే కనిన గర్భములు కనని గర్భములు అని అంటాం. ఏమంటాం? కనిన గర్భాలు. కన్నవాళ్ళు అందరి చేతులు ఎత్తనమ్మా, బిడ్డలను కన్నటువంటి తల్లిదండ్రులు అందరు. వెరీ గుడ్. ఓకే, జనరల్గా మన మధ్యలోని ఒకవేళ గనక ఒక బిడ్డ గనక ఎవరికైనా ఒక చెల్లెకో ఒక అక్కకో బిడ్డలు పొట్టలేదు అనుకోండి, బిడ్డలు పొట్టలేదు అనుకోండి, ఆ అక్కన్న ఆ చెల్లెన్న మిగిలిన వాళ్ళకి పడకపోతే వీళ్ళు ఫస్టే మాట అంటారు. చెప్పాలి మీరు, ఆమెకు బిడ్డలు లేరు, బిడ్డలు లేరు, అక్కడున్నటువంటి వాళ్ళతో సఖ్యత లేదు. సఖ్యత లేనప్పుడు వీళ్ళందరూ నోటికి వచ్చే ఫస్ట్ మాట ఏంటో తెలుసా? ఫస్ట్, నీకేం తెలుసే, నువ్వు బిడ్డలను కననటు అంటే గొడ్రాలువి అని అంటారు. చాలా మనసు గాయపరిచేటటువంటి మాట అండి. ఇప్పుడు బైబిల్లోని జాగ్రత్తగా కనుక గమనిస్తే యేసు ప్రభుల వారు ఈ కనిన గర్భాలు కనని గర్భాలు ఇద్దరున్నారండి. ఈరోజు మన టాపిక్ అదే, ధన్యములైనవి కనిన గర్భముల కనని గర్భముల. ఏంటది టైటిల్? ఏంటది? ధన్యములు. ధన్యం అంటే అమ్మా సాటిస్ఫై కావాలి మనం, ధన్యాలు మా జీవితం ధన్యమైపోయిందండి అని అంట. ఎప్పుడంటారు తెలుసా? ఒక హీరో దగ్గరకు పోయి ఒక ఫోటో తీసుకోకుండా ఆ జన్మ ధన్యమైపోయింది అంటాడు. ఒరి దరిద్రుడా, అప్పుడేం ధన్యమైపోయింది? అలా కాదు, ధన్యమైంది ఎప్పుడు? కనిన గర్భాలలో ధన్యమైనవా కనని గర్భాలు ధన్యమైనది అంటే యేసు ప్రభులు వారు అంటున్నారండి. 23వ అధ్యాయము లూకాసువార్త 28-29 వచనాలు చూద్దామండి. 28-29 వచనాలు 23వ అధ్యాయము లూకాసువార్త 27 చూద్దామా. 27 గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి, ఇదిగో గొడ్రాండ్రును. అమ్మా మంచి పాయింట్ అమ్మా 29వ వచనం అందరు వినాల, పిల్లలను కన్నవాళ్ళు అందరూ
బాగా వినాలి ముఖ్యంగా. ఓకేనా? ఈరోజు పుట్టినరోజు జరుపుతున్నటువంటి తల్లిదండ్రులు కూడా ఇంకా బాగా వినాలి. అమ్మా ఏమంటున్నారు? మంచి మాట అంటున్నారు. ఏమంటున్నారు? గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్థలములను ధన్యములైనవి. ఏమండి విచిత్రంగా ఉంది కదా మాట. లోకంలో అనుకునేది ఒకటి, కానీ దేవుడు అనుకునేది మరొకటి. అసలు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అని ఇంకా జాగ్రత్త. మంచి మరో చదువుదాం మాట, ఎంత బాగుందో. గొడ్రాండ్రును కనని గర్భాలు, కన్నవాళ్ళ గురించి చెప్పటల్లా, ఆల్రెడీ పిల్లలు ఉన్నవాళ్ళు మీరే గొప్పవాళ్ళు అంటల్లా. ఎందుకు? ఏదో తప్పు జరుగుతుందన్నమాట. బిడ్డలను కన్నటువంటి తల్లిదండ్రులు ఏదో తప్పు జరుగుతుంది, అది తెలుసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కనని గర్భములు గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్థనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి అని అన్నారండి. అంటే అసలు గర్భఫలముగా తీసుకునే వాళ్ళకి దాని విలువేంటో తెలియాలండి. మీకు అర్థం కావటం కోసం ఒక మాట చెబుతాను. ఏదైనా సరే ఒక పరుగు పందెంలోకి వెళ్తున్నాం అనుకోండి, పరుగు పందానికి వెళ్ళినప్పుడు, ఓకే, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి బిడ్డలందరూ ఉన్నారు, ఈ పరుగు పందెంలోకి వెళ్ళేటప్పుడు పరుగు పందెంలోని ఫస్ట్ సారే వాడికి గిఫ్ట్ వచ్చింది అనుకోండి, బహుమానం కనుక వచ్చింది అనుకో, ఫస్ట్ పందెంలోనే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది, వాడికి ప్రైజ్ విలువ ఏం తెలిసిద్దండి? తెలియదా? ఫస్ట్ సారి పోయిండు, గట్టిగా ఏడ్చాడు, రెండోసారి పోయాడు, మళ్ళీ ఏడ్చాడు, మూడోసారి పోయాడు, మళ్ళీ ఏడ్చాడు, అయినా కూడా ఆ ప్రైజ్ రావటం లేడికి. ఎందుకు రాదు? దానికోసం ఎదురు చూసి ఒకవేళ కనుక అది వస్తే ఎలా ఉంటుంది? అప్పుడు థ్రిల్ ఉంటుందా? లేకపోతే అప్పుడు దాని విలువేంటో తెలిసిద్దండి. కరెక్టా కదమ్మా? సైకిల్ దొక్కుతూ ఉంటుంటారు పసిపిల్లగాలు, మన పిల్లలు సైకిల్ దొక్కేటప్పుడు ఫస్ట్సారి సైకిల్ దిక్కొని సరాసరి సీట్ ఎక్కేసేసి చకచకా దొక్కుంటూ పోతుండే అనుకోండి, వాడు వాడికి థ్రిల్లే ఉండదు. వాడు ఫస్ట్సారి అలా సైకిల్ కాలు అలా పెట్టి కింద పడిపోతాడు, మళ్ళీ లేసేసి ప్రయత్నం చేస్తాడు. అంకేనా? అలా పడుకుంటూ లేసుకుంటూ ఒకనొక దినాన అది సాధించిన రోజున ఎలా ఉంటుంది? వాడికి చాలా గర్వంగా ఉంటుందండి. ఏదైనా సరే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఒక దాని విలువ తెలియాలంటే దానికోసం ఎదురు చూడాలండి. పైగా గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానం, ఆ దేవుడిచ్చే బహుమానం కోసం ఎదురు చూసే వాళ్ళకి దాని విలువేంటో తెలుస్తుంది, కానీ ఎదురు చూడనటువంటి వాళ్ళకి దాని విలువ తెలియటలేదండి. అందుకోసం ఈరోజు సమాజంలో పిల్లలు పాడైపోతున్నారు ప్రియమైన వాళ్ళు, అందుకోసమే పిల్లలు పాడైపోతున్నారు. కనని గర్భాలు ఎందుకు ధన్యమని యేసు ప్రభువులు వారు అంటున్నారో తెలుసా? కన్నారు కానీ కన్న తర్వాత ఏం చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో, ఎందుకు అసలు పిల్లల్ని ఇచ్చారో, ఆ గర్భఫలం గురించిన మాత్రం విలువ మాత్రం తెలియకుండా పోతుందని బాధపడుతున్నారండి. ఇలాంటి సంఘటనలే ఒకటి లైవ్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ మీకు పాత నిబంధన గ్రంథంలో ఒక జంట ఉన్నారండి, మీకు చెబుతాను, మంచి సంగతి చెబుతాను ఈరోజు. ఓకే, సమూయేలు మొదటి గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. చూడండి ఒకసారి, సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చూద్దామండి. మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి, ఎఫ్రాయిము మన్యమందు రామతాయి మోత్సిము పట్టణపు వాడు ఒకడు ఉండెను, అతని పేరు ఎల్కానా, అతడు ఎఫ్రామీయుడైనటువంటి సూపునకు పుట్టినటువంటి తోహు కుమారుడైనటువంటి ఎలీహునకు జనమైనటువంటి యెరోహాము కుమారుడు. అతనికి ఎంతమంది భార్యలు? ఇద్దరు భార్యలు ఉండిరి. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండో దాని పేరు పెనిన్నా. మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి అయ్యగారి పేరు ఏం పేరు? ఎల్కానా. అందరు చెప్పండి, ఎల్కానా. ఇద్దరు భార్యలు ఉన్నారు, ఒక భార్య పేరు హన్నా, రెండో భార్య పేరు చెప్పాలా? రెండో భార్య పేరు పెనిన్నా. ఇప్పుడు చెప్పండమ్మా, అయ్యగారి పేరు గట్టిగా చెప్పండి, నిద్ర పోవాలా? ఎల్కానా. మొదటి భార్య పేరు, ఒక భార్య పేరు హన్నా, రెండో భార్య పేరు పెనిన్నా. ఇప్పుడు పెనిన్నా అనే ఆమెకు పిల్లలు పుట్టారండి. బాగా గమనిద్దాం, పెనిన్నా అనే ఆమెకు పిల్లలు పుట్టేశారు. ఇప్పుడు హన్నాకు పిల్లలు పుట్టలేదు. ఇప్పుడు కామన్గా వీళ్ళిద్దరిలోని ఎవరు గొప్పగా తను తాను గొప్పగా హెచ్చు చేసుకుంటారు చెప్పండి?
ఎవరు చెప్పుకుంటారండి? పెనిన్న అంటుంది. పెనిన్న కాలర్ ఎగరేసి చీర ఇలా బట్టి పైట్ సింగ్ ఇలా ఎగరేసేసేసి ఏమంటుంది, ఏ అన్న నీది ఒక బతుకు, నీవు ఒక గొడ్రాలువి, నీకు పిల్లలు లేరు, ఎందుకు నీకు ఆ బతుకు? మనం ఎలాగైతే అంటుంటామో ఏమి కూడా అక్కడున్నటువంటి ఆమెను ఎగతాళి చేయటం ప్రారంభించిందండి. ఆ ఎగతాళి చేయటం ప్రారంభించేసిన తర్వాత ఆమెకు బాధ కలుగుతుంది, బాధ కలుగుతుంది. పిల్లలు మాత్రం పుట్టడం లేదు. ప్రార్థన చేస్తూ ఉంది, పిల్లలు మాత్రం పుట్టడం లేదు, పుట్టడం లేదు. ఎదురు చూస్తూ ఉంది, నా గర్భం ఎప్పుడు పండుతుందో, నాకు దేవుడు ఎప్పుడు నా యందు దయ చూపిస్తాడో, నాకు గర్భఫలాన్ని నాకు ఎప్పుడు ఇస్తాడో అని ఎదురు చూస్తూ ఉంది. ఆల్రెడీ పిల్లలను కని కూర్చుంది. ఎవరు? మన పెద్దక్క పెనిన్న పిల్లలను కని కూర్చుంది. అసలు ఎందుకు కన్నదో తెలియదు, ఎందుకు పుట్టారో తెలియదు, అసలు వాళ్ళని ఎలా పెంచాలో తెలియదు, వాళ్ళు అసలు ఎందుకు దేవుడిచ్చాడో కూడా ఆలోచన లేదు. దర్జాగా తింటుంది, వాళ్ళకే పెడుతుంది, వాళ్ళ దారిని వాళ్ళు బతుకుతున్నారు, ఏం దారిని ఏం బతుకుతుంది. అవకాశం వచ్చినప్పుడు అల్లా కూడా ఎవరి మీద వేసుకుంటుంది? అన్నగారి మీద ఎగురుతూ ఉంది. అలా ఎగురుతూ ఉన్నప్పుడు వీళ్ళకి సంవత్సరానికి ఒకసారి అక్కడ షిలోహు అనే ఒక పట్టణానికి వెళ్ళి యెహోవాకు పూజలు అర్పించేదండి వీళ్ళు. వీళ్ళు బలులు అర్పించేది. అలా చేస్తూ ఉన్నప్పుడు భర్త అయినటువంటి ఎల్కానాకు అన్నా మీద జాలుంది. అన్నాకి అన్నా మీద జాలుంది, బిడ్డలు లేరు. ఇంకో దాని మాటలు, ఆ పెనిన్న మాటలు విని చాలా బాధపడిపోతుంది అని అనుగు. ఆమె మీద చాలా జాలి చూపిస్తున్నాడు. జాలి చూపించేటప్పుడు ఈ ఎవరికి, ఈ ఇంకొక భార్య ఉంది కదా, పిల్లలు ఉన్నటువంటి భార్య, ఆమెకు మాత్రానికి భర్త మీద కోపం. అసలు దానికి బిడ్డలు లేరు, ఏవి లేరు, నువ్వు చిట్టుక్కుంటే ఆమె దగ్గరకు పోతున్నావు. వీళ్ళ మధ్య గొడవ తారస్థాయికి వెళ్ళిపోయింది. ప్రియమైన వర్రారా, ఒకరోజు అన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉందో చూడండి ఒక్కసారి. ఐదో వచనం, అన్న తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు రెండు పాళ్ళు ఇచ్చుచూ వచ్చను. భర్త మాత్రానికి అన్నను బాగా ప్రేమగా చూసుకుంటున్నారు. ఇదిగో నువ్వేం బాధపడవద్దు, నీకు బిడ్డలు లేరని ఎందుకు బాధపడుతున్నావు? నేనున్నానుగా, నీకు నేనున్నాను కదా. 10 బిడ్డల 10 మంది కుమారుల కంటే నేను ఒక్కడే ఉన్నాను, నేను మంచిగా చూసుకుంటాను. అలాంటి భర్తలు ఉన్నారా మీకు? 10 మందినైనా తెచ్చుకుంటా కానీ నువ్వు మాత్రం వద్దనే భర్తలు ఉన్నారు. భార్య భర్త ఇద్దరి మధ్య అన్యోన్యంగా బ్రతకాలి. ప్రియమైన వారు, దేవుడు జతపరిచింది ఎందుకో తెలుసా? తన చిత్తం ఏదో తెలుసుకోవాలని. అలా కలిసి ఉంటేనే, మీరే కలిసి ఉండకపోతే మీ పిల్లలు ఇంకేం కలిసి ఉంటారు దేవుళ్ళు? కనుక అలాంటి భార్య భర్తలు ఉండాలి. అతను ఏమంటున్నాడు చూడండి, మంచిగా రెండు పాళ్ళు ఇచ్చుచు యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. ఎవరు ఈమె గర్భాన్ని మూసారు ఇప్పటి వరకు? దేవుడే గర్భఫలం ఇవ్వటల్లా. అన్న ఆల్రెడీ దేవుని ప్రియమైనటువంటి బిడ్డే, అయినా కూడా గర్భఫలం ఇంకా ఇవ్వలేదు. దేవుడు సంతు లేకుండా ఈమెకు చేసి ఉన్నాడు. అప్పుడు ఈమె ఏమంటుంది, ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చును. ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చును. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచూనుండగా అన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడు ఎల్లా అది ఆమెకు కోపము పుట్టించను, కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చును. ఏం చేస్తుందండి? ఆమె తిట్టినప్పుడల్లా కూడా లోపల బాధ ఎక్కువైపోతాం. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు కాదు, సంవత్సరాలు గడుస్తూనే బిడ్డలు మాత్రం పుట్టడం లేదు, గర్భఫలం మాత్రం ఇవ్వటం లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఒక శత్రువు చేతిలోని అనవసరంగా తిట్లు తినాల్సి వస్తుంది, ఆమె నోట మాట పడాల్సి వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాట అన్నప్పుడల్లా కూడా కత్తితో గుచ్చినట్టుగా హృదయం లోపల దిగిపోతూ ఉంది. బాధపడింది, ఏడ్చింది. అప్పుడు హృదయం అంతా కూడా వికారమైపోయి అప్పుడు అనుకుందండి, నాకు గర్భఫలము ఎవరి చేతిలో లేదు, నా గర్భఫలం నా చేతిలో లేదు, నా గర్భఫలము నా భర్త చేతిలో లేదు, నా గర్భఫలం ఎవరి చేతిలో లేదు, నా గర్భఫలము పండాలి అని అంటే నాకున్నటువంటి ఏకైక దిక్కు ఆయనే అని అనుకుంది. అప్పుడు ప్రార్థన చేస్తుంది. ప్రియమైన వాళ్ళ, మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామండి? మనం ప్రార్థన చేసి ఆ ప్రార్థన ఎప్పుడు గుర్తుంచుకోం. ఇదిగో దేవా, చాలా అప్పు అయిపోయింది, ఇంటి దగ్గరకు వచ్చి వాడు గిన్నెలు ఇసిరేస్తానంటున్నాడు. ఈ అప్పు ఒక్కటి కనుక నువ్వు తీర్చు, రేపటి నుంచి నువ్వు నచ్చినట్టుగా నీకు ఉంటాను, నీకు నచ్చినట్టుగానే ఉంటాను. ఇదిగో ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పడిపోయిన దేవా, ఇదిగో ఈ ఒక్కసారి దయచేసి నీ పాదాలు పట్టుకొని బతికులాడతాను,
ఈ ఒక్కసారికి నన్ను తప్పించు ఈ ప్రమాదంలో నుంచి, ఈ ఆపదలో నుంచి నన్ను తప్పించు. ఈ ఆపదలో నుంచి తప్పిస్తే రేపటి నుంచి నీకోసం పరిశుద్ధంగా బ్రతుకుతాను అని దేవుడికి మాట ఇస్తామండి. ఏమండి, అవునా కదా? ఈ మాట ఎప్పుడైనా గుర్తుంచుకుంటామా? మళ్ళీ కరెక్ట్గా ఆ ప్రాబ్లం అయిన తీరిన 2 రోజుల కల్లా దాన్ని మర్చిపోతాం. ఎంత గొప్ప విశ్వాసమో మంది అమ్మా, అంత గొప్ప విశ్వాసం. ఇప్పుడు హన్నాకు కూడా ఒక కష్టం వచ్చేసింది. ఏమండి, ఇప్పుడు బిడ్డల కోసం ఎదురు చూసి ఆ గర్భఫలం విలువేంటో అర్థమైపోయిందండి. అసలు ఈ గర్భ పండగ పోవటం వల్లే కదా నేను ఈ మాటలు పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ గర్భఫలం దేవుడిస్తే దేవుడికి నేనేం చేస్తాను అన్నటువంటి గొప్ప దృఢ సంకల్పంతో ప్రార్థన చేస్తా ఉందండి. అక్కడికి వెళ్ళిపోయిందండి చూడండి, ఒకసారి ఆ బలి అర్పించడం కోసం దేవాలయంలోకి వెళ్ళిపోయింది. దేవాలయంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఏమంటుంది, 10వ వచనం 9వ వచనం చూద్దామా. 9వ వచనం నుంచి, వారు సిలోహులో అన్నపానములు పుచ్చుకొని తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గర ఉన్నటువంటి ఆసనము మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు బహుగా ఏడుస్తుందండి. ఏమండి, బాగా ప్రార్థన చేస్తుంది, బహుగా ఏడుస్తుంది, దేవాలయంలోకి పోయింది. ఎప్పుడన్నా సరే మీరు ఇంత ప్రార్థన చేసిన తర్వాత మీ కడుపున బిడ్డలు పుట్టారా? మీరు అసలు మీరు ప్రార్థన చేస్తే పుట్టారా, ప్రార్థన చేయకుండానే మీకు దేవుడిచ్చాడా? అమ్మా మీరు బాగా చెప్పాలి. మీరు ప్రార్థన చేస్తే మీకు దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడా మీ బిడ్డల్ని? ఒకవేళ ప్రార్థన చేయకుండానే ఇచ్చేసాడా? అవండి, ప్రార్థన చేయకుండానే ఇచ్చాడంటే మీరంటే దేవుడికి ఎంత ప్రేమ అండి. మీరు నలుగురిలో అలాంటి మాట పడకూడదని, ఒకరి చేతిలో మీరు నింద, మీ నిందలో అవమానాలు మీరు అనుభవించకూడదని ఆయన బిడ్డలను మీరు అడగక మునిపే మీ గర్భాలను తెరిచి సమాజంలో తలెత్తుకునే వారిగా మిమ్మల్ని ఇచ్చేశాడు అంటే, ప్రేమైన వారలారా, మీరు దేవునికి ఇంకెంతగా ఉండాలి? మనం ఎంత గొప్పగా ఉండాలండి దేవునికి? అన్న ఏడుస్తూ ఉందండి, బహు దుఃఖాక్రాంతురాలైపోయింది, దేవాలయం లోపలికి వెళ్ళిపోయింది, మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. ఏమంటుంది, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలునైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి, నెక్స్ట్ నీ సేవకురాలునైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని, 3 నీ సేవకురాలైనటువంటి నాకు మగ పిల్లలను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ నీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనిను. ఏమండి, ఏమంటుంది, ఎంత గొప్ప ప్రార్థన అండి. ఆమెకు ఆల్రెడీ అర్థమైపోయింది, కడుపు గర్భఫలము పండకపోతే ఎంత బాధో ఆమెకు అర్థమైపోయింది. ఆ గర్భఫలాన్ని అడుగుతూ ఉంది, బ్రతిమలాడుకుంటుంది. మీరు ఎప్పుడు అడగలేదు కాబట్టి వాడే ఎక్కడో సాటు బతుకుతుళ్ళే, వాడే ఏడో సాటు ఆడుతూ ఉంటాడులే అని అనుకుంటారండి. మనం ఇలా అడిగి ఉంటే, నిజంగా గనక మనం ఇంత వెయిటింగ్ గనక బిడ్డల కోసం ఉంటే ఆ బిడ్డల్ని దేవుళ్ళు ఖచ్చితంగా పెంచుతారండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్త. ఏమండి, తల్లిదండ్రులు బిడ్డలు పుట్టక మునిపే ప్రార్థన చేయాలండి. పుట్టిన తర్వాత చేయాలి, పుట్టక ముందు కూడా చేయాలి. ఇప్పుడు తల్లి అయినటువంటి అన్న గర్భఫలము లేదయ్యా, ఇదిగో నా శత్రువుల చేతిలో నేను అవమానాలు నిందలు అనుభవిస్తున్నాను, దయచేసి. ఇప్పుడు ఏమని అడుగుతుంది, ఇప్పుడు నాకు ఆడపిల్ల వద్దు, నాకు డైరెక్ట్గా మగపిల్లని ఇచ్చేసాయి, నాకు మగపిల్లని ఇచ్చావా, ఇదిగో నువ్విచ్చినటువంటి నీ బిడ్డను నీకే ఇస్తాను, నువ్విచ్చినటువంటి బిడ్డను నీకే ఇస్తాను. మనం అనుకుంటామండి, అనుకోలేదమ్మా? మీరందరూ అనుకున్నారు అనుకోలేదా? నాకు మగపిల్లడు పుడితే పెద్ద కొడుకు దేవుడి సేవకే అంటారు, అన్నారా చాలామంది అని ఉంటారు. కానీ ఎప్పుడో అనుకొని ఉంటారు, నేను అనుకున్నాను కానీ వాడు పోకపోతే నేనేం చేస్తాను అనుకుంటారు. ఏమా, ఎంత గొప్ప తల్లో, వాడు పోకపోతే నేనా, మరి నువ్వెందుకు అలాంటప్పుడు నీకెందుకు ఇయటం దండగ, నీకు కాకుండా ఇంకొకరికి ఇచ్చినా బాగుండు కదా అనుకోవచ్చు కదా ఆయన కూడా. ఏమ కాకుండా ఇంకొకరికి ఇచ్చినా నా బిడ్డ నాకు దక్కేవాడే అని అనుకుంటాడు కదా ఆయన కూడా. అన్న అడుగుతుందండి, మగ బిడ్డనిచ్చేయి దేవా, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను మరవద్దు, నీ సేవకురాలు నా పట్ల దయ చూపించు, నాకు మగబిడ్డను దయచేయి, నాకు మగబిడ్డను దయచేసేవా, నీకే ప్రతిష్ఠితం చేస్తాను. ఈ సంగతి లోపల లోపలే ప్రార్థన చేసుకుంటుందండి. ఎక్కడుంది ఆల్రెడీ? షిలోహు అనేటటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయం లోపల ఉందండి. ఎవరమ్మా? హన్నా.
పెనిన్న ఎక్కడుంది? పెనిన్న ఆల్రెడీ మాంసం కట్ చేసుకొని వండుకొని దర్జాగా బయట తింటా ఉంది పిల్లలతో కలిపి. ఏమో మాత్రం చాలా బాధలో ఉంది. లోపల మందిరం లోపల ఉండేసరికి ఆల్రెడీ గర్భఫలాలను పొందినటువంటి ఇంకొక తండ్రి ఉన్నాడు అప్పటికక్కడ. అప్పటికి ఆ మందిరంలో ఆల్రెడీ గర్భఫలాలను పొందినటువంటి మరొక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి పేరు ఏలీ. ఏం పేరు? ఏం పేరు అతని పేరు? ఏలీ. ఏలీ ఆల్రెడీ అప్పటికీ ఈ హన్నాకు గర్భం ఇంకా ఫలం రాలేదు, గర్భంలో ఇంకా బిడ్డ పుట్టలేదు, బిడ్డ పడలేదు. అప్పటికే ఆ దేవాలయంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ఏలీ. అతనికి ఆల్రెడీ కొడుకులు ఉన్నారంట. చూడండి ఒకసారి మూడో వచనం, సమూయేలు మొదటి గ్రంథం 3:3 చివరి మాట చదువుతున్నాను. చివరి మాట, ఆ కాలమున ఏలీ యొక్క ఇద్దరు కుమారులగు హోప్ని ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ఏలీ అనే అతనికి కూడా ఆల్రెడీ ఇద్దరు పిల్లలు పుట్టేశారు, ఇద్దరు బిడ్డలు పుట్టారు, ఇద్దరు కొడుకులు. ఏం పేరు వాళ్ళ పేర్లు? ఏం పేరమ్మా వాళ్ళ పేర్లు? మళ్ళీ ఒకసారి చదవండి వాళ్ళ పేర్లు. హోప్ని ఫినెహాసు. అందరు చెప్పండి, హోప్ని ఫినెహాసు. తండ్రి పేరు? తండ్రి పేరు ఏలీ. తండ్రి పేరు ఏలీ. కొడుకుల పేరు హోప్ని ఫినెహాసు. ఇటు పక్క వచ్చేసరికి ఇంకొక ఫ్యామిలీ ఉంది కదా, ఆ ఫ్యామిలీలో తండ్రి పేరు ఎల్కానా, మొదటి ఒక భార్య పేరు హన్నా, మరొక భార్య పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు. పెనిన్నా గయ్యాలది, పెనిన్నా దర్జాగా తిడతా ఉంది. ఆ బాధలు తట్టుకోలేక అమ్మగారు పోయి ఎవరు అన్నగారు పోయి ప్రార్థన చేసేసారు. ప్రార్థన దేవాలయంలో ప్రార్థన చేస్తూ ఉంది, బాధ ఎక్కువైపోయింది, ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ప్రార్థన చేస్తూ పెదాలు మాత్రం కదులుతున్నాయి. కదులుతున్నసరికి ఏలీ యాజకులుగా ఉన్నారుగా వాళ్ళ కొడుకులు ఇద్దరు. వాళ్ళ కొడుకులే యాజకులుగా ఉన్నారంటే ఆల్రెడీ వాళ్ళు వయసు వచ్చిన వాళ్ళు అయ్యి ఉండాలి. ఇంకా అంటే బిడ్డలను ఆల్రెడీ పెద్దోళ్ళు అయ్యారు. దేవాలయంలో వాళ్ళు యాజకులే, తమ తండ్రి యాజకుడే. ఇప్పుడు ఈ తండ్రికి గర్భఫలముగా ఈ ఇద్దరు బిడ్డలు ఇచ్చేశారు దేవుడు, అవునా కదా? దేవుడు వాక్యం తెలిసిన వాడు, దేవుడు పక్షాన ఉన్నవాడు ఏలి. ఈ ఏలి దూరంలో నుండి చూసేసరికేనే హన్నా కనపడిందండి. హన్నా ఏడుస్తూ ఉంది, దుఃఖముఖంతో ఉంది, అన్నం తినలేదు, ముఖం అంతా పీక్కపోయింది, అన్నం తినలేదు, బాధపడుతూ ఉంది, మనస్సు నిండా ఆవేదనతో దేవుణ్ణి నింపుకొని దేవుణ్ణి పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతుంది. ఇలా ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో దూరం నుండి చూసి మనోడికి అర్థమైపోయింది. ఏమో మంచిగా ద్రాక్షరసం ఫుల్లు గేసినట్టు ఉంది అనుకుంటున్నాండి ఎవరో మిస్టర్ ఏలీకి అర్థమైపోయింది. ఏలీ ఒక మాట అంటున్నాడు చూడండి, 13:13 ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను కనుక ఏలీ ఆమె మత్తురాలై ఉన్నదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందవు? ఏ అన్నా, ఓ తల్లి, ఏంది వేసేసినవి ఏంది పొద్దున్నే? ఏమా పొద్దున్నే మందేసినవి ఏంది? ద్రాక్షరసం బాగా తాగినది అనుకుంటుందండి. ఏమంటుండో, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందవు? నీవు ద్రాక్షరసమును నీ వద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్నా, ఒరే నాయన, నాకున్న కష్టాలు నాకున్న ఇబ్బందులు కాక ఇదొక మళ్ళీ ఒక ఇదొక ప్రాబ్లమా? నాకు ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఉండే, నాకున్న కష్టాలతో పోలితే ఇది ఒక కష్టం మళ్ళీ. అయ్యా అది కాదు, నా ఏలిన వాడా, నేను మనో దుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మ యెహోవా సన్నిధిని కొమ్మరించుకొనుచున్నాను. నీ సేవకు రాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని గూర్చి చెప్పుకొని చుంటిని అని అన్నది. ఆ మాట చెప్పగానే అప్పుడు పోయి ఈ మాట అన్నాడండి ఏలి. ఏలి ఇదిగో నువ్వు ఏదైతే ప్రార్థన చేసుకున్నావో దేవుడు నీకు దయచేస్తాడులే, నువ్వు వెళ్ళు అని అన్నాడు. అప్పుడు దేవుడు ఎంత మొరపెట్టుకుంటే, ప్రేమైన దేవుని పిల్లలారా, ఎంతగా దేవుని బ్రతిమలాడుకుంటే అప్పుడు దేవుడు ఇస్తున్నాడండి గిఫ్ట్. ఏమండి, మనకి ఎప్పుడన్నా మనం ఇంత మొరపెడితే నిజంగా ఆ గిఫ్ట్ విలువ ఏందో మనకు తెలిసింది. ఆ గర్భఫలము దేవుడిచ్చిన బహుమానం కోసం ఈ తల్లి పడే ప్రయాస, ఈ తల్లి పడే ఆవేదన, ఈ తల్లికి ఉన్న ఎదురుచూపు మనకుందండి? మనకు లేదు ప్రేమైన వారు, మనకు లేదు. కాబట్టి దాని విలువ మనకు తెలియటం లేదు. కానీ ఆమెకు దాని విలువేంటో తెలుసు, ఆ గర్భఫలం విలువేంటో తెలుసు.
ఎందరి చేతిలోనైతే అవమానాలు అనుభవించిందో అప్పుడు ఈ మొరంతటిని విన్నటువంటి దేవుడు ఏమంటున్నాడు? ఏమంటున్నాడు చూడండి, 20వ వచనం. పంతొమ్మిది కూడా చూద్దాం. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతట ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. అమ్మా ఎవరు ఎప్పుడన్నా ఎంత ప్రార్థన చేసిండండి ఆమె, ఎంతో ప్రార్థన చేస్తే మనం కూడా అండి మన జీవితంలో మనస్ఫూర్తిగా ఏ సమస్య అయినా కానివ్వండి, నీకు ఎంత కష్టమన్నా ఉండనివ్వండి, నీకు ఎలాంటి సమస్య అయినా నీ జీవితంలో ఉండనివ్వండి, నువ్వు నిజంగా దేవుని ఎదుట ఇలాంటి విరిగినటువంటి మనసుతో నువ్వు ప్రార్థన చేస్తే నీ సమస్య ఎలాంటిదైనా దేవుడు తీసేస్తాడు ప్రేమైన దేవుని పిల్లలారు. కాకపోతే అలాంటి మంచి మనసుతో మనం చేస్తున్నామా లేదనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. నీకు ఎలాంటి సమస్య అయినా కానివ్వండి, అలాని కారు కావాలి నాకు, నేను ఏరోప్లేన్ కావాలి అని అలాంటి పనికి మాలిన వాటి కోసం మీరు ప్రార్థన చేయొద్దు. దేవుడికి ఇష్టమైంది మన జీవితాల్లో నిజంగా దేవుడికి చేరడానికి, దేవుడిని చేరడానికి అడ్డుగా ఉన్నటువంటి ఏ సమస్యనైనా సరే దేవుడు తీర్చగలిగినటువంటి సమర్థుడు, ఆయన దగ్గరకు చేర్చేటటువంటి మనస్సు, అట్టి ఏమంటారు అట్టి ప్రార్థన విరిగి నలిగినటువంటి హృదయముతోని మనం చేసే ప్రార్థన దేవుడు తప్పక అంగీకరిస్తాడు. దేవుడు కూడా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటున్నారు చూడండి, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను కనుక. ఏమండి ఏలి ప్రార్థన చేస్తే ఈ గర్భం ఓపెన్ కాలేదు, ఈ గర్భం అయితే అయింది అనేది కారణానికి ఆయన ఎవరో ప్రార్థన చేస్తే కాలేదు, లేకపోతే ఇంకొకరు వలన కాలేదు. ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కనుక గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుణ్ణి కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టిందండి. కొడుకు ఎవరమ్మా? సమూయేలు. వెరీ గుడ్. ఇప్పుడు కొడుకు పుట్టాడు. ఇప్పుడు నెక్స్ట్ తెల్లారిన తర్వాత పెనిన్న ముఖం ఎలా ఉంటుంది? ఆల్రెడీ గర్భం చూడగానే పెనిన్ నాకు అర్థమైపోయింది, ఓహో ఈమె కూడా గర్భఫలం వచ్చేసింది అనుకుంటుంది. ఇప్పుడు పెనిన్న గనక మాట ఎదురుగా గనక ఏదన్నా అన్నదనుకో, గొడ్రాల రణంగంలో ఏమేం చేయాలి? ఇప్పుడు ఒక సెంబు తీసుకొని ముఖం మీద పెట్టి ప్యాట్ తీసుకు కొట్టాలి. ఎందుకని? ఇప్పుడు నువ్వు అంటానికి లేదు, ఆ నిందను దేవుడు నా నుండి తీసివేసేసాడు. ఇన్ని రోజులు నేను కనని గర్భంగా ఉందేమో కానీ ఈరోజు నేను కన్నబోతున్నాను, గర్భఫలము నాకు దేవుడు ఇచ్చేశాడు, నా గర్భం అనేది ఫలించింది, నేను కూడా ఒక కుమారుడిని కంటున్నాను. ఆ కుమారుడికి ఏం పేరు పెట్టింది? సమూయేలు అని పెట్టిందండి. వెరీ గుడ్. ఇప్పుడు సమూయేలును ఏం చేద్దాం మరి? ఇప్పుడు అమ్మా అదే ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు మీరు చెప్పాలి. ఇప్పుడు కరెక్ట్గా అదే ప్లేస్లో అన్న ప్లేస్లో మీరున్నారనుకోండి, మీరేమంటారు? ప్రార్థన చేసినావు, ప్రార్థనను దేవుడు అంగీకరించేశాడు, ప్రార్థనకు జవాబు దొరికింది, గర్భఫలం రానే వచ్చేసింది, ఆ బిడ్డ భూమి మీద అడుగు పెట్టాడు, దేవా అప్పుడేదో ఇస్తానన్నాను కానీ అయినా సరే బిడ్డను గనక నాకు పుట్టిన బిడ్డ నీకు ఇస్తే మరలా నాకెవరు ఇస్తారు అని అనుకుంటామండి. కానీ హన్న ఒకటే మాట చెప్పింది భర్తకు, అయ్యా ఇదిగో నా దేవుణ్ణి, నా తండ్రిని నేను మొక్కుకున్నాను, ఆ తండ్రికి నేను మాట ఇచ్చేశాను, ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి బిడ్డను నీకే ఇస్తాను అనుకున్నాను, వీడు పాలు విడిచేంత వరకు వీడిని నా దగ్గర ఉంచు, అప్పటి వరకు నేను ఆ ప్రాంతానికి రాను, ఆ మందిరానికి రాను, నువ్వు వెళ్ళి బలి అర్పిస్తూ ఉండు, వీడు పాలు విడిచిన తర్వాత బిడ్డతో సహా వస్తాను, బిడ్డతో సహా ఒక్కసారి కనుక నేను మందిరంలో అడుగు పెట్టానా ఆ బిడ్డను మందిరంలోనే విడిచిపెట్టి మరలా వస్తాను అని భర్త చెప్పాడంటే నీకు నచ్చింది చేసేసే వెళ్ళిపోయిందండి. పాలు విడిచాడు, పాలు విడిచిన తర్వాత పసిపిల్లవాడిగా ఉన్నాడండి. ఎంతమ్మా? పసిపిల్లవాడిగా ఉన్నాడు. మనం జనరల్గా గమనిస్తే మన ఇంట్లో పుట్టినటువంటి బిడ్డల్ని స్కూళ్ళకు పంపిండి ఫస్ట్ రోజు స్కూళ్ళకు పంపించినప్పుడు ఉదయం 9 పంపిస్తాం, మధ్యాహ్నం 12 అయ్యేసరికి వాడు తిరిగి వస్తాడు గ్యారంటీగా. కానీ వాడు ఏడ్చే ఏడ్పుకు తల్లి తట్టుకోలేదు. ఆ కిటికీ వైపు లేకపోతే ఆ స్కూల్ వైపు అలా మనసంతా పీకుతూ ఉంటుందండి. ఆ పిల్ల ఏడుస్తూ ఉంటే, ఆ బాబు ఏడుస్తూ ఉంటే తట్టుకోలేక స్కూల్ దగ్గరకు పోయి ఈ చదువేమో కానీ నువ్వు రారా బాబు అని చెప్పేవాడిని దగ్గర తీసుకుంటామండి. ఇప్పుడు పాలు విడిచాడు కుమారుడు, పాలు విడిచినటువంటి ఈ కుమారుడిని ఎక్కడ తీసుకుపోవాలి? ఇప్పుడు ఎక్కడ తీసుకుపోవాలి? మందిరానికి తీసుకుపోవాలి. ప్రేమైన వారు మందిరానికి తీసుకుపోవాలి అని అంటే తల్లిలో త్యాగం ఉండాలండి. ఏ ప్రార్థన అయితే తాను చేసిందో ఆ ప్రార్థనను జ్ఞాపకం ఉంచుకున్నటువంటి తల్లి,
దేవుడికి ఏ మాట అయితే ఇచ్చిందో ఆ ప్రార్థనను జ్ఞాపకం ఉంచుకున్నటువంటి, ఆ మాటను జ్ఞాపకం ఉంచుకున్నటువంటి తల్లి. ఈరోజు తల్లులు దేవుడికి ఇచ్చినటువంటి మాటలను జ్ఞాపకం ఉంచుకోవటం లేదు, కనుకనే గర్భఫలాలు దేవుడికి పనికి రాకుండా పోతున్నారండి. అలాంటప్పుడు నువ్వు కన్నా కూడా, నువ్వు కన్నావు బిడ్డల్ని, కానీ ఆ బిడ్డలు పాడైపోవటానికి ప్రధానమైన కారకులుగా తల్లిదండ్రులే మిగిలి ఉంటున్నారు. కనుకనే దేవుడు కనని గర్భాలే బెస్ట్ మీకంటే. ఎందుకు? గర్భఫలాలను తీసుకున్నారు కానీ ఎలా పెంచాలో తెలియటం లేదు. ఇదిగో హన్న మనకు ఒక గొప్ప తల్లిగా, ఆదర్శప్రాయమైనటువంటి తల్లిగా ఉందండి. ఆ తల్లి ఏం చేసిందో చూడండి, 24. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా, ఆ మాట అండర్లైన్ చేయండి అండి మీ బైబిల్లో. ఎంత మంచి మాట అంటే, ఇంకా చిన్నవాడై ఉండగా, అప్పుడే వాడు చిన్న పిల్లవాడు, ఇంకా వాడికి అసలు ఏమీ తెలియదు. ఇన్ని రోజులు తల్లి తండ్రి ఒడిలో పెరిగినటువంటి పసిపిల్లవాడు, సమూయేలు పసిపిల్లవాడు, ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను 3 పిండెను ద్రాక్ష రసమును తీసుకొని సిలోహులోని మందిరమునకు వచ్చను అక్కడికి పోయి ఇచ్చేసిందండి. ఇదిగో ఏలి అయ్యా యాజకుడా, ఏలి గారు ఇదిగో ఒకప్పుడు ఇదే మందిరానికి వచ్చేసాను, దేవుడు నా అవమానాన్ని తీసేశాడు, ఈ బిడ్డను దేవుడికి తిరిగి ఇస్తాను అని అన్నాను, ఈ రోజు నుంచి ఈ బిడ్డ దేవుడికి అంకితం అని అన్నాడండి. ఏమండి, ఏదో కష్టం వచ్చిన తర్వాత దేవుడికి ప్రార్థన చేసి బహుమానాన్ని తీసుకొని ఎక్కడి నుండో తీసుకొచ్చి ఈ మందిరంలోనికి ఆ బిడ్డను తీసుకొచ్చిన తల్లి సంవత్సరానికి ఒక్కసారి అండి చూసేది. అమ్మా సంవత్సరానికి ఆ తల్లి చూసేది ఎప్పుడు? ఒకే ఒక్కసారి చూసేది. మిగిలిన రోజులలో తల్లి తండ్రి ఆ బిడ్డకు అవసరం లేదు, నేనున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు మాత్రం ఈ బిడ్డతో ఉంటే చాలు అనుకున్నారు. అందుకే సమూయేలు జీవితంలో మహా గొప్పవాడయ్యాడు. ప్రేమైన వాళ్ళ తల్లిలో ఉన్నటువంటి త్యాగం, తల్లిలో ఉన్నటువంటి ప్రార్థన జీవితం, తల్లిలో ఉన్నటువంటి అంకిత భావం, దేవుడికి ఇవ్వాలన్నటువంటి గొప్ప ఆలోచన దేవుణ్ణి ఆలోచింపజేసింది. సమూయేలుకు కూడా మొదటి నుండి ప్రారంభ చిన్ననాటి నుండే దేవుడిలో గొప్పగా ఎదిగాడు. ప్రేమైన వాళ్ళ అదే మందిరంలో ఆల్రెడీ ఉన్నారండి, ఆల్రెడీ ఉన్నారు. ఎవరున్నారు? ఒక తండ్రి అయినటువంటి ఏలీ ఉన్నాడు, ఆ ఏలీకి 2 పిల్లలు ఉన్నారు. ఈ ఒక్క సంగతి చెప్పేసి ముగించేస్తాను. అప్పటికే ఆ దేవాలయం లోపల ఆల్రెడీ ఒక తండ్రి ఉన్నాడు, గర్భఫలము పొందినవాడు, దేవుని సేవకుడుగా ఉన్నవాడు ఏలీ. ఆ దేవుని సేవకుడుగా ఉన్నటువంటి ఏలీ తన 2 కుమారులను ఎలా పెంచాలండి? ప్రారంభం నుంచి ఎలా పెంచాలండి? వాళ్ళు ఎలా పెరిగారు జాగ్రత్తగా గమనిస్తే 12వ వచనం 2వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులైరి అనే మాట ఉందండి. ఎట్లయిపోయారంటే వీళ్ళు మిక్కిలి దుర్మార్గులైపోయారు, యాజకుని పిల్లలు దుర్మార్గులైపోయారు. ఎందుకంటే ఆ గర్భఫలాలను దేవుడు యాజకుని గర్భాన్ని ఎందుకు ఇచ్చాడో యాజకుడికి అర్థం కాలేదు. వీళ్ళు ఏం చేసేది తెలుసా? వీళ్ళు యాజకులకి ఆ రోజులలో బలి అర్పించేది కదమ్మా, బలి అర్పించిన తర్వాత మాంసం ఇచ్చేదండి. మాంసం తీసుకొచ్చేసినప్పుడు మాంసం అంతా వండి ఆ కొవ్వుని దహన బలిగా దేవునికి అర్పించి శ్రేష్టమైనటువంటి మాంసాన్ని దేవునికి అర్పించేటటువంటి ఈ సమయం లోపల వీళ్ళకి మాంసం మీద కొంచెం ఆశ ఎక్కువ. ఎవరికి? మిస్టర్ హోప్ని పినిహాస్ వీళ్ళకి మాట బంద్ అయిపోయింది. అమ్మా చెప్పండి, ఎవరికి? హోప్ని ఫినిహాస్ వీళ్ళిద్దరు ఎవరి పిల్లలు? ఏలి పిల్లలు. ఇప్పుడు అన్నా కొడుకు ఆల్రెడీ ఇదే మందిరంలోకి వచ్చేసాడు. అన్న అక్కడికి ఎవరు? సమూయేలు. ఇప్పుడు సమూయేలు ఉన్నాడు, తర్వాత హోప్ని ఉన్నాడు, ఫినిహాస్ ఉన్నాడు, ఏలి ఉన్నారు. ఏలి ఏమో తండ్రి, ఇతని గర్భాన పుట్టినటువంటి 2 కొడుకులు హోప్ని ఫినిహాస్. ఇప్పుడు దేవుడు గర్భఫలముగా అన్నా కడుపులో వచ్చి దేవుడు సేవ చేయటం కోసం వచ్చినటువంటి చిన్న పిల్లవాడు ఎవరు? సమూయేలు అండి. ఈ పెద్దవాళ్ళు ఏం చేయాలి? కామన్గా జనరల్గా చిన్నపిల్లోడికి ఆదర్శప్రాయంగా నిలవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరైనా కనుక బలి తీసుకొచ్చారనుకోండి, బలి తీసుకొచ్చేసి వాళ్ళు మాంసం వండుతూ ఉన్నప్పుడే కొంకి ఉండేదండి, మాంసం తీసుకునే కొంకులు ఉండేది. ఆ కొంకులు లోపలకు గుచ్చి ఎంత మాంసం కొంకికి వచ్చిద్దో అది అంతా తీసుకునేది. ఎవరు? ఈ అయ్యగారి పక్కన ఆల్రెడీ కొంతమంది సేవకులు ఉండేది. వాళ్ళు వచ్చి, ఏందయ్యా ఇంకా ఉడుకుతూనే ఉందా, ఉడక్క ముందే తీసేసుకున్నామంటే ఆ పాస్టర్ గారికి కావాలంట. ఎవరు ఆ పాస్టర్ గారు? ఫినిహాస్ హోప్ని గారికి వాళ్ళకి కావాలంట. కాబట్టి నువ్వు తొందరపడి, నువ్వు తీనేకుండా ఉంటే మాత్రం మీకు శాపం వచ్చింది, తిని అనంటే ఎంత వస్తే అంత తీసుకునేదండి.
అది కాకుండా ఇంకా మధ్యలో పోయి అడుగుతూ ఉండేది. క్రొవ్వు అనేది చాలా పవిత్రమైనటువంటిదండి, శ్రేష్టమైనటువంటి భాగం. ఆ శ్రేష్టమైన భాగం దహించక మునుపు ఎవడూ కూడా మాంసాన్ని ముట్టకూడదు, వాళ్ళకు ఒక ఆచారం ఉంది. కానీ వీళ్ళేం చేసేదంటే, ఇదిగో మా యాజకులు ఇద్దరు ఉన్నారు కదా, అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి పచ్చి మాంసం కావాలి. దేవుడికి నువ్వు తర్వాత ఎప్పుడైనా నీ ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకో, పచ్చి మాంసం కావాలి. ఆ పచ్చి మాంసం ఇస్తావా ఇవ్వవా? అయ్యా కొద్దిసేపు వెయిట్ చేయరాదండి, ప్లీజ్ కొద్దిసేపు ప్లీజ్. ఇదిగో దేవుడికి దహన బలి అర్పించిన తర్వాత ఇందుగానికి అంటే, నో, అస్సలు వెయిట్ చేయటం కుదరదు. అలా లాక్కొని పోయేదండి. ఇంకా ఇలా చేస్తున్నప్పుడు ఇంకెవడైనా వస్తాడా ఆ గుడికి? ఆ జనాలకి యెహోవా మీద అసహ్యం పుట్టిందండి. చెయ్యి, ఆ గుడికి పోవటం కంటే పోకపోవటమే. ఇంట్లో ఉండి దరిద్రంగా టీవీ అయినా చూడొచ్చు, కానీ ఆ గుడికి పోయి ఆ దరిద్రం చూడలేము అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు కాకుండా సేవకులు సేవ చేయటం కోసం ఏదైతే మందిరం లోపల వీళ్ళు సేవ చేస్తున్నారో, ఆ సేవ చేయటానికి ఎవరైతే స్త్రీలు వస్తే ఆ స్త్రీలతో వీళ్ళు ఎలా ఉంటున్నారో చూడండి అమ్మ. 22వ వచనం, రెండో అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం, ఏలీ బహువృద్ధుడాయను ఇజ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర, మరలా ఎంత బాగుందో, వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి వార్నింగ్ ఇచ్చేసాడండి. ఏమండి, సేవ చేయటానికి అసలు గుడికి ఆడపిల్లలు వస్తే వాళ్ళకి చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ను గొప్పగా చెప్పాలి, ఆ రోజు మందిరంలో ఉన్నటువంటి యాజకుడు వాళ్ళకు భయభీతులు చెప్పాలి, భయం నేర్పాలి. అమ్మ మీరు ఇలా ఉండాలి, యవన ప్రాయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నేర్పాలి. నేర్పకపోగా వీళ్ళు మాంసం మీద అత్యాశ, మాంసాన్ని లాక్కోవటం ఒకవైపు అయితే, మరొక వైపు సేవ చేయటానికి వచ్చినటువంటి స్త్రీలను అదే మందిరం వెనక వాళ్ళని అత్యాచారం చేస్తున్నాడంటే, ప్రియమైన వరాల వీళ్ళని ఏమనాలండి? ఏమంటే ఇంకా ప్లేస్ వీడికి ఎక్కడ దొరకలేదు దరిద్రులకి. ఈరోజు కూడా అండి చాలామంది దరిద్రులు సంఘానికి స్త్రీలు రావటమే చాలా అరుదు. కొన్ని ప్లేసులలో వాళ్ళకి తెలియదు దేవుణ్ణి తెలుసుకొని, దేవుళ్ళో ఏదో పాపంలో విసిగిపోయి పాపంలో ఉన్నటువంటి వాళ్ళు చీ అనుకొని దేవుడి దగ్గరకు వస్తే ఈ కామ పిశాచులు ఎక్కడ పొంచి ఉన్నారు? వీళ్ళు సంఘాలలోనే పొంచి ఉన్నారండి. వీళ్ళు ఇక్కడ పొంచి ఉన్నారంటే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎంత బాధపడిపోవాలండి చెప్పండి. ఏ యాజకులనైతే చూశాడో, ఇదిగో ఏలీని చూశాడు, ఏలీ నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు, నీ కొడుకుల్ని గొప్ప చేసుకుంటున్నావు, వాళ్ళు ఇంత తప్పు చేస్తున్నారన్నా కూడా నువ్వు మాత్రం వాళ్ళని వెనకేసుకొని వస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, వాళ్ళని మాత్రం దగ్గర చేసుకుంటున్నావు, వాళ్ళని గట్టిగా గద్దించేవాడు ఎవడో లేడు అని అనుకున్నారండి దేవుడు. అందుకే ఒక సేవకుని ఇచ్చి పంపించేశాడు. చెప్పండి ఆ ఏలీకి, ఏలీ పిల్లలకి చెప్పండి, ఇతనికి గర్భఫలంగా ఆ బిడ్డల్ని ఎందుకు ఇచ్చాను? ఇతనికి అర్థం కాలేదు, కన్నాడు జంతువులు కన్నట్టుగా కన్నాడు, ఆ గర్భఫలాలను నేను ఎందుకు ఇచ్చాను? ఇతనికి అర్థం కాలేదు, వాళ్ళని పాపంలో పెంచాడు కనుక అతనికి పోయి ఒక వార్నింగ్ చెప్పండి. నీ ఇంటిలో ఏలి, నీ ఇంటిలో ఇక ముసలవాడనేవాడు ఎవడో ఉండడు. అంటే అర్థం ఏంటమ్మా? మొత్తాన్ని వయసులోనే లేపేస్తా, యవ్వన ప్రాయంలోనే తెగ నరుగుతావు ఒక్కొక్కడిని. నీ పిల్లలు యవ్వన ప్రాయంలో ఉన్నారు, నా బిడ్డలు నా సేవ చేయటం కోసం నా మందిరానికి వచ్చి నా సేవ చేస్తూ ఉండగా వాళ్లతో కామ వికారయుక్తమైనటువంటి చేష్టలు చేస్తూ ఇదే మందిరంలో పాపానికి ఒడిగడుతూ ఉన్నారు. ఇదిగో మీ అవసరం ఇక నాకు అవసరం లేదు, మీ అవసరం నాకు అవసరం లేదు, గర్భఫలంగా ఎందుకు ఇచ్చానో ఏలి నీకు అర్థం కాలేదు, ఎందుకు పుట్టారో వాళ్ళకి అర్థం కాలేదు, కాబట్టి నువ్వు అదే రోజును చచ్చిపోతావు, నీ పిల్లలు అదే రోజును చచ్చిపోతారు, మీరందరూ కూడా మీ ఇక మీ వంశంలోని యవ్వన ప్రాయంలోని ఎవడైనా సరే మరణిస్తాడు, వృద్ధుడనేవాడు మీ కుటుంబాల్లో ఎప్పటికీ ఉండడు అని వార్నింగ్ ఇచ్చాడు ప్రేమైన వాళ్ళ. ఇదిగో నాకు ఒక సేవకుడిని, కొత్తగా వచ్చినటువంటి ఒక సేవకుడు నాకున్నాడు, ఆ సేవకుడితోని ఇదిగో నేను నిత్యము కూడా అతనితోనే నిబంధన చేసి నాకు ఒక గొప్ప సేవకుడిగా వాడుకుంటానని సమయాల గురించి చెబుతున్నాడు ప్రేమైన వాళ్ళ. అంటే తల్లి చేసినటువంటి ప్రార్థన, తల్లిలో ఉన్నటువంటి త్యాగం, తల్లి తన బిడ్డను దేవుడికి ఇవ్వాలన్నటువంటి గొప్ప ఆలోచన సమయాలను దేవుడికి దగ్గర చేసిందండి. అందుకే ఏలీ ఒకరోజు మందిరంలో పడుకున్నాడు. మీరు ఇంటికి పోయిన తర్వాత, మీరు చదవరు అయినా చెప్పాలి కాబట్టి చెబుతున్నాను, ఒక్కళ్ళే చదువుతారు ఎవరో ఒకళ్ళు. సమూయేలు మొదటి గ్రంథం 1:6 చదవండి ఈరోజు. అమ్మా సమూయేలు మొదటి గ్రంథం ఎన్ని?
నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే చదవండి. లేదు మాకు దేవుడు ప్రేమ అవసరం లేదు, మీ సలహా అంతకంటే అవసరం లేదు అనుకుంటే మీ ఇష్టం. అదంతా కూడా చక్కగా అర్థమవుతుంది. ఒకరోజు మందిరం లోపల పడుకున్నాడండి. ఎవరు? ఏలీ పడుకున్నాడు. ఏలీ పడుకొని కళ్ళు మందగించినాయి, సూపు సరిగ్గా కనపట్టలే, వృద్ధుడైపోయాడు. మాంసం రోజు తింటాడు కదండి, బాగా ఫ్యాట్, విపరీతమైనటువంటి కొవ్వు పెరిగిపోయింది, కళ్ళు మొత్తం మందగించేసినాయి. దేవాలయం లోపల ఒక దీపం ఉంటుందండి, అది చాలా పరిశుద్ధమైంది, పవిత్రమైంది. ఆ దీపానికి దూరంగా ఉన్నాడు ఇతను. ఆ దీపానికి దగ్గరలోనే పడుకొని ఉన్నాడు మన సమూయేలు, బాలుడుగా ఉన్నటువంటి సమూయేలు. సమూయేలు అలా నిద్ర, ఇంకెవరు నిద్రపోలేదు. ఆ దరిద్రులు ఏడ తిరుగుతున్నారు, ఏ అమ్మాయిలు అమ్మడు తిరుగుతున్నారు. ఎవరోళ్ళు? ఫినిహాసు, హోప్ని. ఇక వాళ్ళకి దేవుడి గురించి భయం కానీ, దేవుడితోని మాట్లాడాలని కానీ లేదు. దేవుడి పరిధిలోకి రావాలండి మనం, దేవుడితోని సంబంధం కలిగి ఉండాలి ప్రియమైన వాళ్ళ. ఫోన్ ఎప్పుడు కలిసిద్ది చెప్పండి మనకి, ఫోన్ ఎప్పుడు కలిసిద్ది చెప్పండి. ఫోన్ స్విచ్ ఆన్ చేయాలి ఫస్ట్. ఫోన్ చేయాలంటే ఏం చేయాలి? స్విచ్ ఆన్లో ఉండాలి మొదటిది. రెండోది ఎక్కడ ఉండాలి? ఆ ఫోన్లో సిగ్నల్ ఉండాలి, కరెక్టా? ఆ సిగ్నలు దగ్గరలో ఉన్న టవర్తో ఏం కావాలా? కలిసి ఉండ, కనెక్ట్ అయి ఉండాలి. కనెక్ట్ అయి ఉండాలి, వద్దా? కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడు కనుక వేరే దాంట్లో నుంచి స్విచ్ ఆఫ్ అయినా కనెక్ట్ కాదు, లేకపోతే టవర్తో కనెక్ట్ కాకపోయినా సిగ్నల్ కవరేజ్ అయ్యి ఫోన్ చేసి చూడండి. స్విచ్ ఆఫ్ అయినప్పుడు దిస్ ఫోన్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్ రైట్ నౌ అని అంటుంది. ఒకవేళ కనుక కవరేజ్లో లేకపోతే దిస్ నంబర్ ఈజ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని అంటుంది. ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ అని అంటుంటుంది. మనం కూడా కవరేజ్లోకి రావాలండి, దేవుడి కవరేజ్లోకి రావాలి. మనం దేవుడితో అనుసంధానం, కనెక్ట్ చేయబడాలి. దేవుడితోని బాగా అనుసంధానించబడ్డాడండి సమూయేలు. వీళ్ళు ఒక్కొక్కరు దూరం అయిపోయారు, కవరేజ్లోని వెళ్ళిపోయారు. ఒకడు ఆల్రెడీ స్విచ్ ఆఫ్ అయిపోయాడు, హోప్ని అనేవాడు స్విచ్ ఆఫ్ అయిపోయాడు. అసలు వాడు ఎక్కడుండో ట్రేస్ చేయడానికి లేదు. ఫినిహాసు అంతే ఉన్నాడు. ఈ ఏలి పెద్దోడైపోయిండు కానీ దేవుడు కవరేజ్లో నుంచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసిన తర్వాత మందిరంలో పడుకున్నప్పుడు ఒక రాత్రి సమూయేలుకు ఒక మాట వినపడిందండి. సమూయేలు అని అనగానే వెంటనే లేచి ఏలీ దగ్గరికి పోయి, అయ్యా నేనున్నాను, ఇక్కడే ఉన్నాను అని అన్నాడు. కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పడుకోపో అని. ఎవరు? ఏలీ ఎవరితో అంటున్నాడు? సమూయేలుతో అంటున్నాడు. మరలా కొద్దిసేపటికి మరొకసారి మాట వచ్చేసింది. సమూయేలు అని అనగానే మరలా దిగ్గును లేచాడు. లేచేసేసి, అయ్యా నేను వచ్చేసాను, మీ సేవకుని ఇక్కడే ఉన్నాను అని అన్నాడు. కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. మూడోసారి మరలా వినపడిందండి. సమూయేలు అని అనగానే మరలా వచ్చేసాడు. మరలా వచ్చేసి ఏలీ దగ్గరకు వచ్చి, ఏమండి నేను ఇక్కడే ఉన్నానండి, మీ సేవకుణ్ణి అని అన్నాడు. అప్పుడు వెలిగిందండి మానవుడికి, ఓహో నేను ఆల్రెడీ కవరేజ్లో నుంచి బయటకు వచ్చేసాను కదా, ఇప్పుడు ఈ కుమారుడు దేవునితో అనుసంధానించబడ్డాడు, దేవుని యొక్క దర్శనం ఇతనికి వచ్చిందన్నమాట. కాబట్టి అతనికి చెబుతున్నాడండి సమూయేలు, చెబుతున్నాడు సమూయేలు, నువ్వు వెళ్ళు. ఈసారి కనుక నీకు మాట వినబడితే ఈసారి ఒకటే మాట చెప్పు, యెహోవా నీ సేవకుణ్ణి ఆలకించుచున్నాను, నీ ఆజ్ఞ నాకు చెప్పు అని చెప్పు అని చెప్పగానే నెక్స్ట్ కూడా మరలా వినపడిందండి సమూయేలుకి. సమూయేలు వెంటనే దిగ్గును లేచేసేసి, అయ్యా నీ సేవకుణ్ణి ఆలకిస్తున్నాను, మాట చెప్పండి అని అన్నారు. సమూయేలు, నేను ఒకటి చెప్పబోతున్నాను, ఇజ్రాయేలు దేశంలో నేను ఒకటి చేయబోతున్నాను, దీన్ని వినేవాడి చెవులు గింగురమంటాయి. ఆ మాటలు బైబిల్లో ఉన్నాయండి. ఇప్పుడు జరగబోయేటటువంటి క్రియను, నేను ఒక సంగతి చేయబోతున్నాను, ఒక క్రియను జరిగించబోతున్నాను, అది వినేవాడి చెవులు గింగురమంటాయి. అదేంటో తెలుసా? ఒకే దినాన ఇజ్రాయేలు దేశంలో రక్తాన్ని ఒలికించబోతున్నాను, ఈ దేశంలో రక్తం ఒలికించబోతున్నాను. యాజకుడు ఏలీ, అతని కుమారులు ఫినిహాసు, హోప్ని, వీళ్లతో పాటు వీళ్ళ పాపాన్ని ఎదిరించినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఎందరి రక్తాన్ని నేను ఒలికించబోతూ ఉన్నాను. పడుకున్నాడండి ఏం తెలియనట్టుగా. ఉదయం లేచిన వెంటనే పిలిచాడు, చెయ్యి తీసేసేసేసి ఒట్టు వేపించుకున్నాడు. ఎవరు? ఏలీ. ఇదిగో ఏ ఒక్కటి దాయకుండా మొత్తం నాకు చెప్పాలి, ఒకవేళ కనుక దాచావా ఆ కీడంతా నీ మీదకి వచ్చింది అని అన్నాడండి సమూయేలుతో. అప్పుడు సమూయేలు చెప్పాడు, గురువుగారు రాత్రి మ్యాటర్ చాలా సీరియస్, మీకు గర్భఫలము అసలు ఎందుకు ఇచ్చారో మీకు అర్థం కాలేదు, ఆయన ఎందుకు బిడ్డలను ఇచ్చాడో మీకు అర్థం కాలేదు, మీరు దేవుడికి దూరం అయిపోయారు మొదటిది, తర్వాత రెండోది
మీ బిడ్డలను దేవుళ్ళు పెంచకపోయారు. మూడోది, ఆ బిడ్డలు చెడిపోతూ ఉన్నప్పుడు కనీసం గద్దించలేదు. ఆ గద్దించకపోగా ఇదిగో నలుగురు సమాజంలో ఉన్న వారినైనా పిలిచి, వీళ్ళు పనికి మాలిన వాళ్ళు, దేవుని సమాజం పాడైపోతుంది అన్న హెచ్చరింపులు మీ నోట రాలేదు కనుక మిమ్మల్ని అందరినీ ఒకే రోజు వేసేస్తున్నానండి దేవుడు, దయచేసి నన్ను క్షమించండి అండి, నాకు ఏ దోషం కూడా ఇందులో లేదండి అని అన్నాడు. చెప్పింది చెప్పినట్టుగా అక్షరాలుగా దేవుడు ఆ కుటుంబాన్ని పతనం చేసేసాడు. ప్రేమైన వారు, ఇక్కడ రెండు కుటుంబాలు మనకు కనపడ్డాయి. ఒకటి ఎల్కానా హన్నా కుటుంబం ఒకటి, రెండవది ఏలీ కుటుంబం మరొకటి. అన్నా ఎల్కానాలలోని ఒక తల్లి గర్భఫలం విలువేంటో తెలిసింది, తన బిడ్డ ఎక్కడ పెరిగితే దేవునికి దగ్గరగా ఉంటాడో అని నమ్మింది. ఆ దేవుడికే తిరిగి ఆ బహుమానాన్ని అప్పగించింది. చరిత్రలో గొప్ప తల్లిగా ఉంది, ఒక గొప్ప కుమారుణ్ణి దేవుని యొక్క అంబుల పొదిలోకి చేర్చింది. ప్రేమైన వారు, ఏలి గర్భఫలాలను పొందాడు, దాని విలువ తెలియకుండా లోకానుసారంగా బ్రతికారు. లోకంలో గర్భం కన్నా కూడా దాని విలువ తెలియకుండా తన జీవితానికి అర్థం లేకుండా చేసుకున్నాడు. ప్రేమైన వారు, మనమందరం కూడా భూమి మీద ప్రస్తుతం మనమన్ మనకి కూడా గర్భఫలాలను దేవుడిచ్చాడు. మన గర్భఫలాలను ఎలా పెంచుతున్నావు, ఎలా పెంచాలనుకుంటున్నావు, నీ బిడ్డలను నువ్వు దేవుళ్ళు పెంచాలనుకుంటున్నావా లేదా? ఇదిగో ఈరోజు మన మధ్యలోని జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి కుమారుడు మరి దేవుళ్ళోని ఒక సమయలులాగా ఒక గొప్ప ప్రవక్తలాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇక్కడ ఉన్నటువంటి పసిబిడ్డలు ఎందరో దేవుళ్ళోని అలా ఎదగాలని, దేవుడి అంబుల పొదిలోని బలమైనటువంటి బాణాలుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీ శ్రేష్టమైనటువంటి మాటలు తండ్రి మాకు వినిపించారు, అందును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలుగా తండ్రి మేము భూమి మీదకి ఎందుకు వచ్చామో తండ్రి, మిమ్మల్ని తెలుసుకొని తండ్రి మీ చిత్తాన్ని భూమి మీద జరిగించేటటువంటి మంచి ఆలోచనలు తండ్రి మాకు వినిపింపజేసినందుకు తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డల తండ్రి మీ మాటలు విన్నారు, విని మర్చిపోయి తమ్మును తాము మోసపుచ్చుకోకుండా తండ్రి విన్నటువంటి ప్రతి మాట తండ్రి మీ మాట అని ఎరిగి మీరిచ్చినటువంటి ఈ బ్రతుకులో తండ్రి మా జీవితాలు పరిశుద్ధంగా గడుపుకుంటూ తండ్రి మీరు మాకిచ్చినటువంటి బిడ్డలను తండ్రి మీ చిత్తానుసారంగా పెంచేటటువంటి మంచి జ్ఞానాన్ని సమయోచితమైనటువంటి ఆలోచనను తండ్రి మీ బిడ్డలైనటువంటి మాకు దయచేయండి తండ్రి. మరి ఈరోజు తండ్రి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మీ కుమారుడు మీరు ఇచ్చినటువంటి గర్భఫలము తరుణను బట్టి తండ్రి మీకు వందనాలు తండ్రి. కుమారుని తండ్రి మీ దయ్యందు తండ్రి వర్ధిల్ల చేయండి తండ్రి, మనుషుల దయ్యందు వర్ధిల్ల చేయండి తండ్రి. తల్లిదండ్రులకు తండ్రి మంచి సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి, మీ బిడ్డను తండ్రి ఎలా పెంచాలో తండ్రి వారికి మంచి ఆలోచనను తండ్రి వారికి దయచేయండి తండ్రి. కుటుంబాన్ని దీవించండి తండ్రి. మరి ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకొని తండ్రి మీకు ఒక బలమైనటువంటి ఆయుధంగా తండ్రి తన బ్రతుకులు ఎదుగులాగిన తండ్రి సహాయం దయచేయండి. ఇక్కడ తల వంచినటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, పసి బిడ్డలందరినీ తండ్రి ఆశీర్వదించండి, మీకోసం చక్కగా బ్రతకగలిగేటటువంటి మంచి మనసును తండ్రి దయచేయండి తండ్రి. కుటుంబాలన్నింటినీ తండ్రి మీ కాపుదాల్లో ఉంచండి తండ్రి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలను మీ చేతులకు అప్పచెప్పుకుంటూ తండ్రి ముందున్నటువంటి కార్యక్రమాన్ని మీరే ముందు నుండి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.